సినిమా అన్న, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మైక్ టెస్టింగ్ అనగానే నేను నా పేరు కృష్ణ ఐల్ ఇండియా అనేది చెప్పాలని కాదు, ఆటోమేటికల్గా మేబీనో కాన్షియస్గా అన్కాన్షియస్గా లోపల ముద్రపడిన సినిమా ఇది. అసలు దేశం అంటే ఏంటినో, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, ఇంత ఉన్నప్పుడు దేశాన్ని డిఫైన్ చేసేది రెండు నా దృష్టిలో. బేసికల్ దేశం అంటే మనుషులు, అఫ్కోర్స్. ఒకటి ఫిజికల్గా చేసేది మన దేశ హద్దులు, ఇవన్నీ హద్దులు ఉన్నాయి కాబట్టి ఇదంతా మనది ఒక దేశం. రెండు దేశం జెండా, ఈ జెండా కింద బతుకుతూ అందరికి కలిపి ఒకే జెండా ఉంది. సో ఈ ఆ జెండాని భుజం మీద మోస్తూ ఈ హద్దుల్ని కాపాడుతూ దేశాన్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి ఎవరు? సైనికుడు. ఆ సైనికుడి గురించి ఇంత గొప్పగా సినిమా తీసినందుకు ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్ వంశీ గారు ఫర్ రైటింగ్ ఇట్, ఫర్ డైరెక్టింగ్ ఇట్. ఏ హీరో మీరు సినిమాలో చూస్తే, చాలా సినిమా చూసాం మనం, ఇదే సినిమాలో కూడా చూసాం, ఒక పోలీసు గురించి కామెడీ కామెడీగా చేస్తారు, బేసికల్గా పొలిటీషియన్స్ గురించి చేస్తారు, రేర్గా అసలు చూడడం కూడా చూడడం, ఒక సైనికుడి గురించి తప్పుగా అసలు మాట్లాడారు చాలా కేర్ఫుల్గా. ఓకే, అంటే ఎంత హానెస్టీగా ఉండాలి, ఆ హానెస్టీని తెర మీద తీసుకురాగలిగిన ఒక గొప్ప నటుడు ఎవరు? ఎంతమంది ఇలా కట్ చేసుకుంటారు చెప్పండి. ఓకే, అండ్ ఇంత కట్ ఇది ఇక్కడ ఘాటు పెట్టి ఇది రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పట్టింది. సో అతను ఎంత చూపించిన హానెస్టీకి, ఎంత మీనింగ్ఫుల్ థాట్ ప్రొవోకింగ్ హానెస్టీ తీసినందుకు మీ ఇద్దరికి వంద టైం. కొంచెం ఎక్కువ కోద్దాక అవుతున్నా, ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ ద రూట్ ఇన్ ఇట్ మీ క్లైమాక్స్లో. ఐ షుడ్ నాట్ రివీల్ దట్, బట్ క్లైమాక్స్లో ద వే యూ హ్యావ్ టేకెన్ అన్వర్ అనేది ఒక ఫినామిన, ఇండియా అనే ఒక ఫినామిన తీసుకెళ్తున్నందుకు దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్లైమాక్సెస్. వెనుకుంటే ఎలా ఉండేది నాకు తెలియదు, బట్ దిస్ ఈస్ ద పాత్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఎండ్ దిస్. సెకండ్లీ, బన్నీతో నేను వేదం సినిమా చేశాను బేసికల్గా, ఇప్పుడు థమ్స్అప్ మూతాన్ అంటాను అనమాట. ఎంత నీట్గా సినిమా రావాలో, పాలిష్ 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 పాలిష్, అండ్ హీ పుట్స్ ద డైరెక్టర్ ఇన్ సచ్ఏ కార్నర్ దట్ యు నో యువర్ పొటెన్షియల్ ఈస్ దేర్ మ్యాన్, డోంట్ జస్ట్ సాటిస్ఫై బికాస్ హీ ఆల్వేస్ డస్ దట్. అప్పుడు బన్నీ ఒక మిర్రర్లోకి ఇలా చూసుకొని రియలైజ్ అయ్యేది ఒక షార్ట్ ఉంటుంది మీకు గుర్తుంటా, ముసలాయనకి డబ్బుల తర్వాత. ఈ సినిమాలో ఆ కమిషనర్ ఒక ఫోటో తీసుకోవాలని అడిగినప్పుడు దెన్ బన్నీ కెనాట్, ఆ సెల్ఫీ ఆ ఫోటో తీసినప్పుడు నవ్వలేడు, దాని తర్వాత అతను పరిగెడతా ఉంటాడు బేసికల్గా. ఆక్రందన, ఆక్రోషణ, ఎవరి మీద తనను తనను గెలుచుకోలేకపోయాడు అనేది. 1932లో ఇప్పుడు ఒక గొప్ప పోయమ్ ఒకటి ఉందన్నమాట, పోయమ్ మ్యాన్ ఇన్ ద గ్లాస్ అని, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ వస్తుందన్నమాట. ఎంత గొప్ప సక్సెస్ చేసినా సరే, నువ్వు దేశానికి రాజువు కావచ్చు, అందరు ఓహోర్ యువర్ సూపర్బ్ అనొచ్చు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అద్దంలో చూసుకుంటే వాడిని సాటిస్ఫై చేసావు బికాస్ హీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. And the person who will judge, if you really know, thallidandrulu kaadu, bharya biddalu kaadu, evaru judge cheyali ante a man in the mirror, addamlo chusukunappudu he has to judge. Ee cinema teesinanduku vallidderu addamlo chusukoni garvanga chusukoni cheptaru ban chet nenu teesanu ee cinema anamata. For that man in the mirror, ee cinema lo these are the two great topics basically, where India, the defining the country, the soldier, and second thing is man in the mirror about the character. For these great themes, it's brilliant, sir. Thank you, sir. Thank I just you. Want to ask you one question, Banni, basically. And at adagali to vaal adagali ani cheppalate ekku aitundo upad gaatho ledha ayyo ayyo just vaal adagalana sir first na tension ఈ సినిమాలు చూజ్ చేసుకోవటానికి నువ్వు చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటావు బేసికల్గా, బట్ ఈ సినిమాలో నువ్వు చూజ్ చేసుకున్నప్పుడు ఏదైతే నువ్వు ఆడియన్స్కి చెప్పాలనుకున్నావో అది పూర్తిగా చెప్పావా యాజ్ ఫిల్మ్ మేకర్స్ బోత్ ఆఫ్ యూ? నేనైతే 100% ఈ సినిమా ఒప్పుకునేప్పుడు, అంటే ఎవ్రీ యాక్టర్ ఒక పాయింట్ పడిపోతారు ఒక ఫిల్మ్లో, ఆ రీజన్ ఆ ఫిల్మ్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ సినిమాలో నేను పడిపోయిన ఒక పాయింట్ ఏంటంటే, ఒక కాన్వర్సేషన్ నేను రైట్ రాంగ్ అని నాకు తెలియదు, కానీ నేను ఇది ఇదేనా రియల్. సో దట్ ఈస్ నేను పర్సనల్గా పడిపోయిన పాయింట్, అది డెఫినెట్లీ సినిమాలో బాగా రీచ్ అయిన పాయింట్.
ఇప్పటికీ సినిమాలో మాక్సిమం రీచ్ ఉన్న పాయింట్ ఇట్స్ అబౌట్ వన్స్ ఓన్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పోతా కానీ క్యారెక్టర్తోనే పోతా. I want to dig your mind on this because నిన్న నేను నా నెఫ్యూ తో చేశాను, భార్గవ్ తోటి చూశాను ఈ సినిమా అండ్ అంజలి తోటి. And that is what narrating cinema entra ante the character kind of thing, and it is what it got connected to the audience. So to you basically the best part is the arc of Bunny's character. Bunny enta goppa chesam anedi andaru cheppin tarvata nenu inkosari cheyatam ayyindi. Inko ninna already cheppanu, poddun already cheppanu, andaru mundu inkosari నాది అంటే నాకు చిన్న పక్షపాతం నువ్వు అంటే అన్నమాట. నేను సినిమా చూస్తున్నప్పుడు విపరీతంగా నచ్చినప్పుడు నేను మా నవ్వీను అంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాన్ అడుగుతా ఉన్నాను బేసికల్గా. అంటే బన్నీ సూపర్ చేశాడు సూపర్ చేశాడు, అది దట్ ఈస్ నాట్ సూపర్ చేశాడంటే గొప్ప అది కాదండి. బట్ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి చివరి దాకా ద వే ఎన్ యాక్టర్ టేక్స్ దట్ అది నువ్వు అచీవ్ చేసావు. ఫస్ట్ నుంచి చివరి దాకా ఆర్క్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా తీసుకెళ్ళి ల్యాండ్ చేయాలి. ఒక రాకెట్ని ఇక్కడ వదిలితే అక్కడ దాకా వెళ్ళేదానికి చాలా అది మదన పడింది బేసికల్ అక్కడ దాకా రీచ్ అయింది. మీరు చేస్తున్న దాంట్లో బెస్ట్ ఏంటంటే ద మ్యాక్రో అండ్ మైక్రో అనాలిసిస్ ఆఫ్ నా పేరు సూర్యలో ఎల్ఓసి అనేది పెట్టి మీరు చెప్పాలనుకున్నదంతా ఒక దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ బేసికలీ. ఆ సీన్ గురించి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఫ్రమ్ మీ బ్రెయిన్ పిక్ చేద్దామని. బయట ఎల్ఓసి అని పెట్టి దానికి బోర్డర్ దేశానికి ఇక్కడ ఉన్న ఒక చిన్న స్థలానికి ముడిపెట్టారు. వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? నో, బేసికలీ హీ ఆల్వేస్ థాట్ దట్ బిగినింగ్ నుంచి ఏదైతే బోర్డర్కి వెళ్ళాలి బోర్డర్కి వెళ్ళాలి అంటున్నా హద్దుల్లో ఉండి 125 కోట్ల మంది ఉన్న ఒక ఇంటిని నేను చూసుకోవాలి, ఆ ఇంటికి ఒక యజమానిలాగా నేనున్నాను ధైర్యంతో ఆ 125 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు ప్రశాంతంగా పడుకుని ఉండాలి అని ఆలోచించే థాట్ ప్రాసెస్ ఉన్న క్యారెక్టర్ బిగినింగ్లోనే అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. ఇది ఎప్పుడైతే జరగలేదో జరగకపోయినంత మాత్రాన అతను ఆ డ్రీమ్ని ఈ రకమైన రిజల్ట్లో వదిలేసాడే కానీ తన క్యారెక్టర్ని వెతుక్కుంటూ అది తన క్యారెక్టర్, అది ఆ కళ, అతని లోపల ఉన్న ఒక క్యారెక్టర్, ఇవన్నీ కూడా అమాల్గమేట్ అయిపోయి అక్కడ ఇంకొకళ్ళ పర్మిషన్తో తీర్చుకోలేకపోయిన ఒక కోరికని, ఇది వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని సాధించుకోలేని గమ్యాన్ని తను నమ్ముతున్న గమనంలోనే వెళుతూ ఆ 125 కోట్ల మందిని ఎక్కడైతే క్యారెక్టర్ పోగొట్టుకున్నాడో ఆ స్పేస్నే హద్దుల్లాగా చూశాడు. ఆ స్పేస్నే ఇది నాకు చూసి తనలో తన సోల్జర్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా నేను సోల్జర్ని సదా సదాగానే ఉంది తప్ప తను నమ్మడం మానేశాడు సోల్జర్ని. మళ్ళీ నేను వెతుక్కుంటూ వెళ్తాను నాన్న సార్ అని చెప్పిన తర్వాత ఆ బోర్డు పాతిన దగ్గరే మళ్ళీ సోల్జర్ సూర్య అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దెన్ ఓన్లీ హీ ఫెల్ట్ దట్ యా ఐఎమ్ గెటింగ్ బ్యాక్ మై సెల్ఫ్ అని. సో అక్కడ ఆ హద్దు వేయటం ద్వారా క్లియర్గా ఇట్స్ నాట్ ఓన్లీ కమర్షియల్ థింగ్ దట్ హీఈస్ డూయింగ్ బికాస్ అది అదేం కాదు. ఎల్ఓసిని బయట నుంచి వచ్చే శత్రువులకి వేద్దాం అనుకున్న ఎల్ఓసిని ఇక్కడే తయారు చేస్తున్న శత్రువులకి వేసేసాడు అనేది నా ఉద్దేశం. మీరిద్దరు రెండుగా కనెక్ట్ చేసింది అద్భుతంగా ఉందండి. ఇల్లు చక్కబెట్టుకుంటే దేశం చక్కబడుతుంది అనేది ఎక్స్ట్రాడినరీ చెప్పారు. అండ్ మోర్ దాన్ దట్ ద 3 జనరేషన్స్ బేసికల్లీ. అండ్ ఐ లవ్ దట్ క్యారెక్టర్ ద ఓల్డ్ మ్యాన్ సుభాష్ చంద్రబోస్కి కారు డ్రైవరు, దెన్ ముస్తఫా వాళ్ళు వచ్చి కార్గిల్ వాళ్ళు రాయి పట్టుకెళ్ళలేదు కన్నా కాలు పట్టుకెళ్లారు. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. అతను నించున్నప్పుడు అతను నించుంటాం బన్నీ చూస్తూ ఉంటాం అటువైపు నుంచి. అండ్ ద థర్డ్ థింగ్ దట్ అన్వర్స్ క్యారెక్టర్ బేసికల్లీ వీటిని ఇతను దేశాన్ని నా ఇల్లు ఇండియా అనే దాన్ని ఎలా చేస్తాడనేది ఎక్స్ట్రాడినరీ. అందులో కూడా తెలియకుండా కలిసింది ఏంటంటేనండి, ఈ తాత పెంపకంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయిన తాత పెంపకంలో పెరిగిన మనవడు ఎక్స్ సర్వీస్ మెన్ అయి కాలు పోగొట్టుకున్నా లైక్ యూ సెడ్ రిగ్రెషన్స్ లేవు. కాలు తీసుకెళ్ళారు తప్ప కార్గిల్లో రాయిని తీసుకెళ్ళలేదు అని అంటున్నాడు. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. సో యుద్ధం నాకు అలవాటే సార్ అన్నాడు. సో ఈ జీవన పోరాటం నాకు పెద్ద ఇష్యూ కాదని మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఇలాంటి తండ్రి పెంపకంలో పెరుగుతున్న కొడుకు, సో ఐడియాలజీ వేరేగా ఉంటుంది. ఆ టైంలో విలన్ వచ్చి అరే నువ్వు వీళ్ళ మాట్లాడడానికి పాడైపోతావని టచ్ అయిపోతే ఆ స్పర్శన కూడా దూరమైన క్యారెక్టర్. సో క్లియర్గా డెలిబరేట్గా తెలిసిపోతుంది ఇలాంటి ఒక జనరేషన్ ఇదిలో ఉన్నవాడికి ఆ తండ్రి నమ్మకం కూడా ఏంటంటే దేశానికి కష్టం వస్తే నేను నుంచున్నా, అదే కష్టం ఇంటికి వస్తే దేశం నుంచుంటుందని నమ్ముతున్నా అన్నాడు. ఈ నమ్మకం తండ్రి శవాన్ని చుట్టానికి కూడా ఎవడో రాలేదు అనేటప్పటికి డిస్టర్బ్ అయిపోయాడు. సో నాన్న ఐడియాలజీ అబద్ధం అనే ఫీలింగ్ వచ్చింది. నాన్న అలా ఎందుకున్నాడంటే ఆ తాత చెప్పిన వాళ్ళు ఎలా అయ్యాడు, అదే మాట్లాడితే నేను పాడైపోతాను, ఆ చెల్లా చెప్పింది రైట్ అనుకుని ఒక రాంగ్ రూట్, ఒక సిచ్యువేషన్ ఆ కుర్రాడి మనసును డిస్టర్బ్ చేసింది. దిస్ హ్యాపెన్స్ చాలామందికి పర్సనల్గా జరిగే ఒక ఇంపాక్ట్. మనకు ఆ క్షణం ఉన్న రియాలిటీని బ్యూటీని తెలియనివ్వదు. జనం రాలా నిజమే, జనానికి ఇప్పుడు జనం ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ఓపెన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. సో హీరో పాత్ర చివరికి ఏం చేశాడంటే ఏ దేశం కష్టం వస్తే నుంచుంటుందని నమ్మాడో అది నిజమయ్యేలాగే చేశాడు.
వాళ్ళందరూ కూడా ఏదో నా అన్వర్ అనే కుర్రాడు వాళ్ళకి ఏదో ఎవరికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు అతనితో. ముస్తఫా పోతే పట్టించుకునేవాడు, అన్వర్ పోతే పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు. ఒక వాళ్ళకి ఒక తెలియజేసే ఒకడు కావాలి. అది ఎప్పుడైతే ఓపెన్ అయిందో అవాళ్ళు అందరూ వచ్చారు. ఇది అర్థమవుతుంది అతనికి రియాలిటీ. సో ఇవన్నీ కూడా చాలా అందంగా కుదిరే అందువల్ల మేబీ అందువల్లనే అదంతా కూడా కథలోకి వచ్చి కూర్చుని చాలా బాగుందేమో అనుకుంటున్నాను నేను. హౌ డిఫికల్ట్ ఈస్ టు పోర్ట్రే దిస్ క్యారెక్టర్? అంటే ఇష్టపడి చేసావు కష్టపడి ఇవన్నీ కాకుండా ఇట్స్ నాట్ దట్ ఈజీ. నో దట్ ఇష్టపడి చేసినప్పుడు కష్టం తెలియదు. సో కష్టం అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అసలు ఎప్పుడు ఇప్పటివరకు నేను చేసిన దేనికి కష్టంగా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. But physically, this is, might be the most difficult kind of thing. One of the most difficult. Undoubtedly. Because? More than physical. This particular film, physical, chala cinema kunta the kashtam hai. But mentally, this film is more difficult. Yeah. And gandhe, oka, telikunna, yalanta dante, for an actor, me cinema chusayadhe motto, together one flow lo chusnar. No. 3 hours lo chusnar. But my timelines of shooting will be in 8 months or 7-8 months. To carry this character so long. The consistency at every given point. Sir, I'm going to shoot in June, sir, I'm going to shoot in August. Immediate scene in August, I'm going to shoot in August. Back and forth. No, I'm going to shoot in March. But you're going to shoot in December, you're going to shoot in months jump, you're going to shoot in the scenes. Yes. But totality. You know, to bring that totality, to maintain that totality, is, was quite a challenging for this film. బట్ నాకు ఐ డోంట్ నో అండి, అది నాకు ఎప్పుడు వండర్గానే ఉండేది. ఎంత ఎక్సర్సైజ్ తన మెంటల్ గా ముందు ప్రిపరేషన్ ఏమి ఉండదు. బ్లాక్ బుక్ చూసారు మీరు, నోట్స్ రాసుకుంటాడు, మీరు ఏం చెప్పినా నోట్స్ రాసుకుంటారు. బన్నీ హ్యాస్ హ్యాబిట్ బేసికల్లీ. ఐ థింక్ దట్ హ్యాబిట్ యూ హ్యావ్ టు రియల్లీ. ఈ రోజు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో స్పార్క్ వచ్చింది అన్నమాట, వెళ్ళి నీట్గా బుక్ తీసుకొని రాసుకుంటాడు. అది ఓకే. రెండోసారి ఏంటి, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, కథ చెప్తా ఉంటాం అన్నమాట. కథ చెప్తా ఉంటే నచ్చిన ఏదో ఉంటాయి, మొత్తం ఆ బుక్లోకి వెళ్తూ ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడో మర్చిపోతా ఉంటాం, మనకు గుర్తుండదు కాబట్టి అక్కడ కూడా రాస్తాడు. దెన్ వెరీ గుడ్ హ్యాబిట్, రీడ్స్ ఏ లాట్. మెమరీ చాలా ఉంది, గుర్తుంటే అనుకుంటాం, కానీ వి మిస్ సంథింగ్. మనం లైఫ్లో తీసుకునే ఇంటెక్ చాలా ఎక్కువ, డేటా సరిపోదు. ఒక్కొక్కసారి ఇదిలోకి వెళ్ళినప్పుడు ఐఓఎస్ అప్డేట్ అవ్వకపోవచ్చు ఆ టైం. సో వి డోంట్ నో అది అండ్ బిల్డింగ్ ఎ క్యారెక్టర్ ఆల్సో బేసికల్. ఏదో మంచి కోడ్ చదివాడు, నో థింగ్, యూ హ్యావ్ టు సీ. సమ్ టైమ్స్ మంచి కోడ్ చదివాడు, ఆరు మంచి బుక్ ఏదో ఒక పేజ్ చదివాడు, ఆ బుక్లోకి వెళ్ళింది. మనం కలిసినప్పుడు చెప్తాడమ్మాట, ఇదో ఇది ఇది ఉంది చూసావనమాట. అండ్ మీరేమన్నా అడుగుతారా ఫస్ట్ బన్నీని? సినిమా చూసిన వాళ్ళు యూ కెన్ ఆస్క్ హిమ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ద బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ సినిమాలో అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ద ప్లాట్ సార్. సో అండ్ ద సాంగ్ మాయా, ద లిరిక్స్ కూడా ఎంత దేర్ సో రిలెవెంట్ టు ద ఫిలిం, లైక్ ఇట్ క్యారీస్ ద ఫీల్ ఆఫ్ ద ఫుల్ ఫిలిం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. నేను అడిషనల్ వాయిసెస్లో పాడాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో డిడ్ యూ హ్యావ్ ఎనీ స్పెషల్, అంటే ఈ మూవీ ఇలా ఈ కాన్సెప్ట్లో రావాలని డిడ్ యూ హ్యావ్ దట్ స్పార్క్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, అరే ఈ సినిమా తీయాలి అని ఒక మూమెంట్ ఉంటుంది కదా సార్? So this is where I'm going to, so if you... That always, eppudu, so basically I'm a writer, this is my first film as a director. Writer ga naaku telusu ayana kuda ide untu, edaithe first oka spark vastado that will make you feel that okay, I have to do this film. Telisipothundi adi. ఇప్పుడు ఈ సినిమా మీ ముందుకు వచ్చింది, రాని ఐడియాస్ బోల్డ్ ఉంటే మనకే అది చాలా జనాలు అనిపించి పక్కన పడేస్తాం. దట్ కపుల్ ఆఫ్ లైన్స్ బట్ సమ్ క్యారెక్టర్స్ సమ్ థాట్ ఇట్ వాంట్ లీవ్ యూ. వాట్ వాస్ దట్ థాట్ సర్? విచ్ ద థాట్ ఇస్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం డ్రీమ్ చేస్తాం. వి ఆల్ స్ట్రగుల్ టు అచీవ్ ద డ్రీమ్, అచీవ్ చేస్తాం. బట్ డ్రీమ్ చేసిన టైంలో ఉన్నట్లుగానే అంత ప్యూర్గానే ఆర్ వి రిమైనింగ్ ద సేమ్ ఇన్ ద ఎండ్? ఈ ప్రాసెస్లో మనం అదేమవుతుందంటే డ్రీమ్ చేసినప్పుడు చాలా ప్యూర్గా ఉంటుంది. మీ అందరికీ ఈజీగా చెప్పాలి అంటే మన స్కూల్స్లో కాలేజెస్లో పీపుల్ వెన్ దే కమ్ అండ్ ఆస్క్ ఇఫ్ యూ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాట్ విల్ యూ డూ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? సింపుల్ ఆన్సర్ ఇస్ ఐ విల్ జస్ట్ ఇండియాలో ఉన్న కరప్షన్ అంతా తీసేస్తా, ఇదంతా తీసేస్తా. యువర్ ఆల్ వెరీ ప్యూర్ దేర్ ఆ టైంలో. మీ మనసు యువర్ నాట్ సినిమాటిక్, యువర్ నాట్ పొల్యూటెడ్. మంచిగా చేయాలనే ఉంటుంది. వన్ డే యుల్ బికమ్, అలా మనకు కాలేజెస్ నుంచి బయలుదేరి వెళ్ళిన వాళ్ళు, అలా వెళ్ళిన వాళ్ళు దే చూస్ దట్ ప్రొఫెషన్ అండ్ దే బికమ్ వన్ డే. మన నరేంద్ర మోడీ గారు టీ నుంచి అక్కడికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. ఒకసారి ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఈ ప్రాసెస్లో ఆ ప్యూరిటీతోనే వెళ్ళావా? మధ్యలో స్ట్రగుల్స్ వస్తాయి, ఎలా అవ్వాలో తెలియదు, సపోర్ట్ లేదు, పలానా వాడిని కలిస్తే అవుతుందంట, ఆ పలానా వాడు మనలా ఉండడు, వాడి దగ్గరికి వెళ్తే ఇలా అవ్వాలంటుంది, ఏదో ఇదేదో చేయాలని అంటాడు.
సార్ వాళ్ళకి ఇవన్నీ పంచు అంటాడు సార్, బ్రైబ్ కరెక్ట్ కాదేమంటే అది భలేవాడికి బ్రైబ్ చేయకుండా ఎవరు అవుతుంది అండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దిస్ హ్యాపెన్స్ లైక్ దిస్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ, బట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సమ్టైమ్స్ ఒక ఎడ్జ్ వచ్చేస్తుంది, ఆ ఎడ్జ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ వాంట్ దిస్ యూ హ్యావ్ టు లూజ్ దిస్. ఆ లూజింగ్ మనకి ఇష్టం ఉండదు మనసుకి, ఐ నాట్ కరప్ మై సెల్ఫ్ అని ఉంటుంది. బట్ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు అదా ఇదా అన్నప్పుడు మ్యాక్సిమం అదికి ఓటేసేస్తుంటాం. అప్పటి దాకా అంత ట్రావెల్ అయింది దానికోసం అని అక్కడ కూడా మనల్ని మనం కాపాడుకోగలిగితే విత్ వాల్యూస్. ఇవాటికి మనం వింటున్నాం సీఎం పొజిషన్స్లో ఉండి రిటైర్ అయిపోయి ఇవాటికి కూడా మామూలుగా చాలా వాల్యూస్తోనే బతుకుతున్న మాజీ సీఎంలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, వెరీ గుడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వీఆర్ లివింగ్ ఇన్ వండర్ఫుల్ సొసైటీ. సో ఈ జర్నీని చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్ ఫర్ దిస్ యంగర్ జనరేషన్ అనిపించింది. ఇదొక యూత్ కంటెంట్ ఇది, బికాస్ యూ ఆల్ హ్యావ్ వండర్ఫుల్ డ్రీమ్స్. ఈ టైంలో చాలా డ్రీమ్స్ ఫ్యూచర్ పట్ల చాలా ఉంటుంది కదా. సో ద ప్రాసెస్ ఆల్సో షుడ్ బి వెరీ గుడ్ ఇది చెప్తే బాగుంటుంది అనిపించగానే ఐ గాట్ సో ఎక్సైటెడ్. దాని తర్వాత మిగతా అవన్నీ వాటెవర్, యాంగర్ మేనేజ్మెంట్ కథలోకి వచ్చిన, సోల్జర్ అనే బ్యాక్ డ్రాప్ వచ్చిన, వాటెవర్ ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫస్ట్ థాట్ విచ్ మేడ్ మీ టు రైట్ దిస్ స్టోరీ. బట్ డెబ్యూ ఫిల్మ్గా మీరు ఈ ఫిల్మ్ చేసినందుకు బేసికల్ యూ నో టు టేక్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఫర్ యూ టు సపోర్ట్ దిస్ థింగ్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్. యాక్చువల్లీ చాలా వెరీ హానెస్ట్గా తీసిన సినిమా, ఐఎమ్ షూర్ దిస్ విల్ బి హ్యూజ్. నో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన కూడా అసలు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఆ హానెస్టీని ఎక్కడ వదిలిపెట్టి పక్కకి వెళ్ళాలి అని, ఆ సపోర్ట్ ఆయన నుంచి లేకపోతే కూడా నేను ఐ కుడెంట్ కమ్ అప్ విత్ దట్ ఇస్ బన్నీ. ఒకసారి నేను మన ప్రీరియడ్ కూడా అది చెప్పాను, నాకు చాలాసార్లు ఎవ్రీడే నాకు వండరే ఫస్ట్ డే ఉంది ఫియర్ నాకు. సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డే స్మాల్ స్టార్, నాకు ఫస్ట్ ఫిల్మ్, సూపర్ స్టార్ని డీల్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఇంటరాక్షన్, నాకు అనిపించింది చెప్పేయచ్చా, ఒకసారి నాకు ఏదైనా టేక్ నచ్చి పోతే నేను అనేచ్చా, సార్ ఇది కాదేమో అని చెప్పి అనేచ్చా, ఇవన్నీ చచ్చదే. సో మెనీ ఫియర్స్ ఉంటాయి నాకు, వెళ్ళి వన్ షాట్ అయ్యడానికి అయిపోయింది, నాకు ఫియర్ లేదు. నేను చాలా మామూలుగా వెళ్ళిపోతున్నాను, ఆయన ఏదో ఆయనతో నాకు అనిపించింది చెప్పేస్తున్నాను, ఆయన చాలా కంఫర్టబుల్గా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తోటి ఎలా ఉంటారు అలాగే ఉంటున్నారు. వన్స్ హీ ఫిక్స్ దట్ హీ, మీరు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లా తీశారు. నేను సినిమా చూసే కాదు, నేను మీ సెట్కి వచ్చాను, ట్వైస్ ఐ కేమ్ టు ద సెట్, ఎంజాయ్డ్ నో సీయింగ్ ద లైవ్ బన్నీ. అప్పుడు బందు రోజు మెడిసిన్ సూపర్బ్ సీక్వెన్స్ అది. రెండోది తను పోలీస్ అకాడమీలో అందరికి గుర్తుండి ఒక చేస్తాను. చాలా మీరు క్లారిటీ డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ క్లారిటీ ఆఫ్ థాట్, మీరు ఎంత క్లియర్గా ఉన్నారో. ఇక్కడికి వచ్చిన బన్నీ ఈ షాట్ ఇక్కడ ఇక్కడ ఉంటుందని దాన్ని బన్నీ చెప్పాడు, చాలా బాగుంది ఇక్కడ మీరు ఇఫ్ ఐ రిమెంబర్ ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, సెకండ్ కెమెరా చాలా బాగుంది అనేసరికి మీరు అనేసరికి ఓకే అయితే దీనికోసం ఒక షాట్ చేద్దాం మళ్ళీ అని చెప్పి సేమ్ షాట్ రిపీట్ చేశారు. ఆ సెల్యూట్ పెట్టే షాట్ అదే వాడారు మీరు. ఒక ఒక రచయితకి, వంశీ గారు లాంటి ఒక మంచి రచయితకి డైరెక్టర్ అవుతున్నప్పుడు అల్లు అర్జున్ లాంటి యాక్టర్ దొరకడం ఆయన అదృష్టం బేసికల్. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ సెన్స్. సెకండ్ థింగ్, బన్నీకి ఒక ఇస్ హంగ్రీ లైన్ ఇది, నేను చాలా ఆకలిగా ఉంటాడు అన్నమాట, ఎంతైనా ఇవ్వండి నేను ఆకలి ఏంటో తీరి చావదు. సో ఇలాంటి కథ దొరికినప్పుడు, ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు అన్నమాట, నేను ఫస్ట్ నుంచి ఎన్ని షేడ్స్ ఉంటాయనో, ఆ కోపం వస్తూ ఉంటుంది, నియంత్రించుకుంటూ ఉంటాడు. ద సేమ్ టైం టువర్డ్స్ ద ఎండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు మనసు ఒప్పుకోదు, ఆ సంఘర్షణ ఈజీ కాదు. అతను దొరికిందన్నమాట, దొరికినప్పుడు కంప్లీట్గా దాన్ని ఆస్వాదించాడు, అట్ ద సేమ్ టైం తెర మీద ఆవిష్కరించాడు బన్నీ. రియల్లీ good job. Anyone else? Every director wants to work with you sir, because I heard a lot of people say that sir, and again I mean even ippudu so basically ee balance ade sir, like ee movie lo elagaithe there is one place where you have to choose between yourself and what somebody is expecting from you or your goal is expecting you from you sir. So meeki ee journey lo ఎప్పుడైనా దట్ మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ మీకు అరైజ్ అయిందా, అండ్ ఆఫ్టర్ దట్ డిడ్ దట్ హెల్ప్ యూ టు బికమ్ అ బెటర్ పర్సన్, ఆర్ వాట్ డిడ్ యూ చూస్? దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో సార్. యా యా డెఫినెట్లీ, మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఏంటంటే ఒక విషయం మీద ఒక స్టాన్స్ తీసుకునేప్పుడు యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్, అండ్ డెఫినెట్లీ ఒక ఒక స్టాన్స్ తీసుకున్నప్పుడు లేదు మనం మంచి కోరుకునే వాళ్ళు అవ్వచ్చు, మన వెల్ విషెస్ అవ్వచ్చు, they all always think in a very secure pattern. It could be your parents, it could be your friends, it could be exactly. Suppose meer edana, for example, if you want to take a model or films,
ఇట్స్ నాట్ అ వెరీ ఎంకరేజింగ్ వాట్ యు సే ఫీల్ ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ అ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదందరూ వద్దు వద్దు ఎందుకు అని అంటారు. ఎవరి మాట వినకుండా వెళ్ళి అచీవ్ చేసిన చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. అలా ఆ అవర్లో ఆ డేలో వాళ్ళు ఎవరి మాట వినలా. దే బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్వ్స్. ఏదో మూర్ఖ నమ్మకంతో దే లెఫ్ట్ అవ్వం. మేబీ దే ఇనీషియలీ ఫెయిల్ బట్ ఆ మూర్ఖత్వం లాస్ట్ వరకు ఉంటే యు విల్ సీ సక్సెస్. సడన్గా ఫస్ట్ ఫెయిల్యూర్కో సెకండ్ ఫెయిల్యూర్కో డిసప్పాయింట్ అయిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఫెయిల్యూర్ షుడ్ నాట్ స్టాప్ యు. ఇఫ్ ఐ కెన్ కమ్ ఇన్ హియర్ తను గుర్తులేదన్నమాట. అది దీనికి ఆన్సర్ నేనే అన్నమాట. వేదం సినిమా కథ ఈయనకి చెప్తే బన్నీ హీ వెంట్ టు అరవింద్ గారు, మీరు ఈ కథ అడగండి బేసికల్గా. ఇట్స్ అ స్టార్ట్ మై సెకండ్ ఫిల్మ్ ఓకే. అందులో ఐదు కథలు ఉంటాయి. ఈజ్ అ స్టార్. ఐదు కథలు ఒక కథ చేస్తున్నాడు అంతే. ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ టు స్టార్ట్ విత్. దెన్ ఆఫ్ కోర్స్ స్టార్ హీరో వెన్ ఎవ్రీథింగ్ యాడ్స్. హీ టుక్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాను నాకు చెప్పి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు సినిమా చూసిందాక ఈ కథ అడగకూడదు. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్, ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. గట్ ఫీలింగ్తో నేను చేస్తున్నాను. ఫర్ దట్ ఐ థింక్ హీ వన్ ఆల్ ద అవార్డ్స్ నో అండ్ హీ గేవ్ మీ ఏ లైఫ్ నో. ఆ గమ్యం తర్వాత నాకు వేదం ఇస్ ఏ బిగ్ స్టెప్ ఫర్ మీ. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్, యువర్ ఇన్స్టింక్ట్, దిస్ ఈస్ రైట్, ఐ విల్ డూ దట్, ఎగ్జాక్ట్లీ అనేది నా విషయంలో జరిగింది అన్నమాట. యు జస్ట్ వాంట్ టు యాడ్ దట్ హ్యాస్ టు బి బై యువర్ చాయిస్ సో దట్ యు విల్ నాట్ హావ్ ఎనీ రిగ్రెట్స్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ఫిల్మ్. యా యా. బన్నీ నేను తప్పైనా కూడా దట్స్ ద డెసిషన్ ఐ టుక్. అండ్ ఐ టెల్ యు ఫర్ ఎవ్రీబడీ హూస్ హియర్ ఫెయిల్ బట్ ఫెయిల్ ఆన్ యువర్ చాయిస్. ఎవడో చాయిస్ మీద సక్సెస్ కంట మన సొంత చాయిస్ లో ఫెయిల్ లో చాలా ఆనందం. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఓకే ఫెయిల్. ఎగ్జాక్ట్లీ. ఎవడ వల్ల మనం ఓడిపోకూడదు కదా. మనం ఓడిపోవచ్చు. మన చాయిస్ మనం ఓడిపోయినా కూడా అందులో సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ లేకపోవచ్చు బట్ సాటిస్ఫాక్షన్. ట్రూ ట్రూ. సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్లీ. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ద రిమార్కబుల్ సక్సెస్ ఆఫ్ నా పేరు సూర్య నాయల్ ఇండియా. అండ్ ఈ సినిమాలో మనకు కొన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. అందులో వన్ థింగ్ ఇస్ మనం ఇండియాలో ఉండడం కాదు, ఇండియా మనలో ఉండాలి. సో యాజ్ బన్నీ సార్ ఇస్ లైక్ ద యూత్ ఇన్స్పిరేషన్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, మేము యాజ్ యంగ్ ఇండియా, హౌ షుడ్ ద ఇండియా ఇన్సైడ్ ఇస్ షుడ్ బీ ఫార్ ద సక్సెస్ ఆఫ్ ద నేషన్, ఆర్ ఎల్స్ మాలో ఇండియాని మేము ఎలా గ్రో చేసుకోవాలి సో దట్ ద నేషన్ in fact gross. Beautiful question actually. Nothing here in one line did quote cheyalante idi na Sitaram Shastri garu cheppina line but I'll state it in English because na natural rhythm English lo untundi. I am my country. This is the in one single line cheppalante country ante andaru naaku eppudu try Krishu gariki ante okokalku okoka ideology untundi country ante. Country ante kontha mandiki India map line లేదంటే జెండా సోల్జర్. నాకు ఇండియా అంటే ఐ సీ 125 బిలియన్ మైండ్ సెట్స్, 150 కోట్ల మంది యాటిట్యూడ్. అందులో 1% కరెక్ట్ అయినా కూడా రోజులో దట్ 0.1% హ్యాస్ చేంజ్డ్. ఇక్కడ ఉన్న 10 మంది మారిస్తే సో 10 పీపుల్ హ్యావ్ చేంజ్ అవుట్ ఆఫ్ దట్ 1 బిలియన్. లెట్ జస్ట్ సే 1 బిలియన్ ఆన్ రఫ్ అప్రాక్సిమేట్ నంబర్. సో 1 బిలియన్ హ్యాస్ చేంజ్డ్. ఇఫ్ 100 పీపుల్ చేంజ్, 1 బిలియన్ హ్యాస్ చేంజ్డ్. If 10 million people have changed, you know, 10% has changed. So we are nothing but our country. And the best thing to do for our country is for us to be at our best. Manam best ga unda. Beautiful. We are changing only probably 1.1 billionth of the country. But still, we are changing 1 billionth. It's still a change. Exactly. Matters. So you be at your best. Don't break any law. And then you go. నేను ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసేప్పుడు ఐ ఫీల్ షిట్ నా కంట్రీ నా రెస్పాన్సిబిలిటీలో ఉంది. నేను ఒక ఓట్ చేసేప్పుడు అనుకున్నాను షిట్ నా కంట్రీ నా రెస్పాన్సిబిలిటీలో ఉంది. నేనేమో చిన్న తప్పు చేసేప్పుడు సపోజ్ బ్లాక్ మనీ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారంటే నా మనసు ఒప్పుకోదు. నో ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు పే ద కంట్రీ, ఇట్స్ నాట్ రైట్. యూనో ది ఆల్ ఫాల్ ఫర్ మన డే టు డే లైఫ్లోనే చాలా చాలా మూమెంట్స్ ఉంటాయి. సార్ బిల్స్ లేకుండా ఇస్తే మేము పాస్ చేస్తామంట, ఇది లేకుండా చేస్తే ఇంకోటి చేస్తామంట. వి ఆల్ కమ్ అక్రాస్ మెనీ 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 యూనో మనం చాలా తప్పులు చేస్తాం. ద సిస్టమ్ ఇస్ సచ్. అది మనల్ని బ్లేమ్ చేయటం లేదు. వేఆర్ ఆల్సో ప్యాటర్నైజ్డ్. ద సిస్టమ్ ఇస్ సచ్ దట్ బట్ వీ షుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గో అగేన్స్ట్ వాట్ ఇస్ దేర్. ఫైట్ చాలా ఉంటుంది, అది ఇవ్వకపోతే అవ్వదు. లైక్ యు సెడ్ ఉంటుంది. ఎవ్రీబడీ షుడ్ గో ఫర్ దట్ పర్సనల్ ఫైట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫైట్. ఇంకొకరిని మార్చాలనే థాట్ ప్రాసెస్ మనకు అక్కర్లేదు. నేను ఇలా ఉంటాను ఇప్పుడు. ఐఆమ్ మై కంట్రీ అన్నారు కదా, సింపుల్గా తెలుగులో చెప్పుకుంటే ఇప్పటిదా మనం అందరం నేను నా దేశం అంటాం. కాదు, నేనే నా దేశం. ఇది ఇంత సింపుల్.
ఇంత సింపుల్ దానిలోనే మనకు కావాల్సినంత బోల్డ్ అంత ఇంత పెద్ద డిస్కషన్ ఉంది. దాన్ని ఒక్కటి మనం వాడాలా లేదు, మనం సింపుల్గా ఎదురు ఫేస్ చేసే క్వశ్చన్ అదే, దర్ నాట్ లైక్ దట్. ఎందుకు మనం లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీ వన్, అది అనేస్తే మనం అయిపోతాం. ఈ సినిమాలో ఫస్ట్ చూశారు కాబట్టి చెప్తుంది, ఇవన్నీ ఫస్ట్ వెళ్ళి జైల్లో ఒక టెర్రరిస్ట్ని చంపేస్తున్నప్పుడు చెప్తాడు, అరే ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు నువ్వు తగిలావు కాబట్టి ఇప్పుడు చచ్చిపోతున్నావు, నాకు ఇంతకు ముందే నాకు తగిలింటే నీలో ఆ టెర్రరిస్ట్ అవ్వాలని ఆలోచన చంపేవాడిని అని. సినిమా చివరిలో అన్వర్తో చేసేది కూడా అదే అనమాట బేసికల్గా. సో వాడిని ఒక్కడిని మారిస్తే ఇండియాలో ఇండియాని కొంచెం పార్ట్ బాగు చేసినట్టే. నువ్వు చెత్త అయిపోతే 1% చెత్త తగ్గుద్దు కదా. సో వీ ఆల్ ఆర్ ఆల్సో రెస్పాన్ చిన్న చిత్రకాయ రోడ్డు మీద వేసినా కూడా వీఆర్ ఆల్సో స్పాయిల్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎగ్జిస్టింగ్ డంప్. సో ఇఫ్ యూ ఆల్ కాంట్రిబ్యూట్ లెసర్ అండ్ లెసర్ అండ్ లెసర్ వీ విల్ బికమ్ అ బెటర్ కంట్రీ, వీ బికమ్ బెటర్ పీపుల్ అండ్ బికమ్స్ అ బెటర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. Who's next? అందరూ చెప్పేదే కంగ్రాచులేషన్స్ అని, బట్ స్టిల్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ బనీ సార్, ఈ మూవీలో చాలా అంటే 50% కన్నా ఎక్కువ హైలైట్ అయింది అంటే మీరు కోపంగా ఉండి, అంటే మీ క్యారెక్టర్ అనేది మీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది, అండ్ యూ డూ వాట్ ఎవర్ యూ లైక్, యూ డోంట్ థింక్ లైక్ వాట్ ఈస్ ఇట్, అంటే ఇది రైట్ ఆ రాంగ్ అనేది మీరు ఆలోచించకుండా చేసేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంటుంది. అర్జున్ గారు చెప్పిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీరు 21 డేస్ ఉండి దెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ ఇక్కడ నవడేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కంట్రీలో చాలా మంది కూడా అలానే తన క్యారెక్టర్ అంటే మన ఓన్ క్యారెక్టర్ని స్పాయిల్ చేసుకొని కూడా దే ఆర్ అచీవింగ్ సక్సెస్ బట్ దే ఆర్ నాట్ లైక్ హ్యాపీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు చెప్తారు, అలా క్యారెక్టర్ని లూజ్ చేసుకోవడం? మీరు మీద ఒక డైలాగ్ ఉంటుంది, గమ్యం బాగుంటే సరిపోతుందా, ప్రయాణం కూడా మంచిగా ఉండాలి కదా అని. బట్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది లైక్ గమ్యం బాగుంది, మనం చేసామా లేదా మధ్యలో ఏమైనా పర్లేదు అన్న థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. సో మీరు దీని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు, లైక్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ కాల్? అగైన్ ఇట్స్ అ పర్సనల్ జర్నీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. నా పర్సనల్ జర్నీలో డెఫినెట్లీ నా టేక్ ఏమైనా నడితే ఇట్స్ అ లాంగర్ జర్నీ టు గో ద రైట్ వే, ఇట్స్ అ హార్డర్ జర్నీ బట్ ఇట్ విల్ బి ద మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నీ. అండ్ కెన్ ఐ సే సంథింగ్, లైక్ యూ సెడ్, చాలామంది అలా ఉండి బాగుంది అనుకుంటున్నారు, బాగుంది అనుకుంటున్నారు, అది నిజంగా బాగాలేదు మీకు అది. అందుకనే ఇప్పుడు ఆయన ఆడిటోరియంలో చెప్తారు, ఎందుకు చెప్పాలి, ఆయన కూడా అది బాగుంటుందిగా, సంతకం పెట్టేసుకుని బోర్డర్కి వెళ్ళిపోతే ఆయన డ్రీమ్ నెరవేరిపోతుంది, ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఆయన అర్థంలో ఆయన ఆయన మొహం చూసుకోలేడు. యూఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ బట్ యూఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్, అది ప్రాబ్లం. ఆ మూమెంట్ని మనం ఫేస్ చేయలేం. వంశీ గారు, మీరు సినిమాలో కూడా ఫస్ట్ బన్నీ ఇంట్రడక్షన్ కూడా చదువుతున్నప్పుడు అర్థంలోకి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అవును, నో ఇట్స్ నైస్లీ ప్లాంటెడ్ బేసికలీ. తర్వాత చెప్పినప్పుడు అర్థంలో అర్థం కనపడితే ఆడపిల్ల కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను నేను బట్టి నేను ఇలా బతికానని నన్ను చూసుకోబుద్దే, నా మొహమే చూసుకోబుద్ది, ప్రేమించుకుంటాం, చాలా ఇష్టంగా ఉంటాం మనం. అలాంటిది మనకి ఎక్కడో ఒక క్షణం మనకి ఆ ఇబ్బంది అనిపించినా ఆ మూమెంట్ మనలో సగం లైఫ్ పోయినట్టే. ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, మనకి మనం నచ్చలేదు, మనకు మనం నచ్చడం అంటే వీ నాట్ సి ఎక్కడ కూడా. సూర్య క్యారెక్టర్ నాకు మీరు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ హాఫ్లో షార్ట్ టెంపర్ ఉంటాడు, రీజన్ లేకుండా ఎక్కడ లేడు. రీజన్ ఉంది, అవతల వాడికి రీజన్ అవసరం లేదు. ఇతను ఉంటున్న స్పేస్ రీజన్తో పని లేనిది, రూల్స్ మీద మాత్రమే రన్ అయ్యే స్పేస్ అది, ఆర్మీ అనేది. ఈయనకి లాజిక్ ఉంది బట్ లాజిక్ అక్కడ వర్కౌట్ అవట్లా. సో ఇది ఎక్కడో చోట ఏంటంటే అది కావాలి అనే ఆశ ఉన్నంతసేపు ఓకే మేబీ ఇది నేను మార్చుకుంటూ అయిపోతుందేమో, ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మార్చుకుందాం తప్పేం కాదేమో, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, నైస్, సమ్ అడ్జస్ట్మెంట్స్ షుడ్ బి దేర్. నేను అసలు మనిషి ఎలా మొదలయ్యాడో అలా ఉండదు నేను అనట్లేదు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఏదో అంటారే, దిగాలనుకోవడం వేరు, దిగడం మొదలు పెడితే ఎక్కడ దాకా దిగిపోయావు, దిగితే అని తెలియదు అండి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దిగిపోయినా నేను అనిపిస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాడు లక్కీగా, లాస్ట్ మూమెంట్ హీ వుడ్ ఏబుల్ టు గ్రాబ్ హిమ్సెల్ఫ్ అగైన్, ఎక్కడో ఒక చోట అలా అనుకోగలిగాడు. సో అది మిగతా ఒక నలుగురికి నష్టం చేయనంతసేపు మీ ఐడెంటిటీ మీకు లూజ్ చేయదు, బట్ మనకు లాభం చేసే దానికోసం కూడా మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటేనే ప్రాబ్లం. హ్యాపీగా ఉన్నాము అని ఎవరైనా మీకు చెప్తే మీరు అది నమ్మకండి, దట్ జస్ట్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ ఉన్నా అనుకుంటున్నాడు. ఒక్క మూమెంట్ ఆ మనిషి లాస్ట్ ప్రాణం మొదలేసేటప్పుడైనా సరే
ఆడి ముందు ఆడి జీవితం మొత్తం ఒక రీల్లా తిరుగుద్ది, ఖచ్చితంగా తిరుగుతుంది, యు బిలీవ్ మీ, ఒక్క క్షణం తిరుగుతుంది. ఆ క్షణం ఎవ్వరు పక్కన ఉండరు, ఎందుకంటే ఆ వయసు అసలు వైసీపీ లేకపోతే నిజంగానే పక్కన ఎవడో ఉండడు. ఆ టైంకి మనతో మనమే ఉంటాం. ఆ మనతో ఉన్న మనం మనకు నచ్చుతామా లేదా, ఒక సాటిస్ఫైయింగ్ సైతోటి ప్రాణం వదులుతామా, అబ్బా అని ఒక చిన్న ఇబ్బందితో వదులుతామా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో మన పొద్దున్న లేసి చూసేది అర్థమేగా, అర్థంలో నచ్చాలి మనకి. చాలామంది ఉంటాం మనం రిపెంట్ అవుతాం. ఒక్కరోజు రోడ్డు పక్కన యాక్సిడెంట్ చూస్తాను నేను, ఐ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్ అని చాలాసార్లు అనిపిస్తుంది. వెళ్ళిపోతాం, ఏదో రీజన్ వెళ్ళిపోతాం, అప్పుడు తప్పుకొని అంబులెన్స్ వస్తుందిలే, ఇంకొకటి ఎవడో చేస్తాడులే, వంద చేస్తాం మనం. వై షుడ్ ఎందుకు చేయాలి అయినా, ఎంత చేంజ్ అనేది చేసిన పర్పస్ అదే, అది మనకే ఇంకొకళ్ళకి కాదు చెప్తుంది. ఆయనకు ఆయనే చెప్పుకున్నారు, అది చెప్పడం ద్వారా మనకు చెప్పుకునే ఛాన్స్ దొరికింది. సో వాళ్ళైతే నాకు తెలిసి అయితే హ్యాపీగా ఉండరు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అలా అచీవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఐ థింక్ స్టీవ్ జాబ్స్ కూడా ఒక స్టేజ్లో ఏదో ఒక ఎండ్ ఆఫ్ హిస్ స్టేజెస్ లేదో చెప్పాడు ఒక లైఫ్ని, మీకు గుర్తుందో లేదో, ఐ జస్ట్ ఫర్గాట్ ద లైన్స్ అని చెప్తూ అదే చెప్తాడు, ద సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ పాయింట్ కొంచెం చెప్తాడు తను. ఈ ఫ్లోలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మెటీరియల్ స్థితిలో వచ్చేసాను కానీ, బట్ ఎక్కడో సంహౌ ఒక చిన్న ఇది ఉందని డిసాటిస్ఫాక్షన్ చెప్పి మిగతా డేస్ బాగా బతికేటం. ఆ పెయిన్ లేకుండా చూసుకుంటే చాలు మనం, అద్దంలో అందంగా అనిపిస్తాం. అద్దంలో మనకు మనం ఫస్ట్ నచ్చాలి, అందుకే సినిమాలో కూడా అదే ఉంటుంది. తను తన అద్దంలో హ్యాపీగా చూసుకునేవాడు, బై దెన్ హీ వాస్ నాట్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ వెదర్ యువర్ సక్సెస్ ఆర్ నాట్ యు షుడ్ హావ్ ఎ సాటిస్ఫాక్షన్ వెన్ యు లుక్ ఇట్ యువర్సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్. ట్రూ. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలని కోరుకున్నట్టు అందరూ అంటుంటారు, ఐ వాంట్ టు బి హ్యాపీ. మంచి మనిషి అయ్యి హ్యాపీ ఉంటే చాలు, సింపుల్ మనిషి అయ్యి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సక్సెస్ ఆర్ నాట్ ఇస్ సెకండ్, దట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్ క్వశ్చన్, అండ్ ఈ మూవీలో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా చూపించారు సార్. అంటే నాకు చాలామంది తెలుసు ఇప్పుడు, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు జమ్మూలో ఉండి లైక్ దే ఫైటింగ్ ఫర్ ద కంట్రీ, లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే లైక్ దే హ్యావ్ టు స్లీప్ ఇన్ ద క్యానల్స్ అని, అంటే వాళ్ళు చాలా చాలా వాళ్ళది అంటే ఎప్పుడు ఏముంటుందో తెలీదు, సడన్గా ఫైరింగ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు సార్ పర్సనలీ ఇప్పుడు షూట్లో, లైక్ లాస్ట్ ఫైట్లో ఫుడ్ తింటూ స్పూన్స్ని ఇలా పెట్టి, అది యాక్చువల్లీ ఒక రూల్ సార్ అది మనకి ఆర్మీలో, లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ అంటే ఇంకా తినేది ఉంది అంటే ఇలా పెడతారు, లేకపోతే ఇలా ప్రతి చిన్నదానికి అక్కడ రూల్స్ ఉండి అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి, మీరు మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మూవీలో. సో అవన్నీ చూసి మీరు పర్సనల్గా యాక్టింగ్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు అమ్మో ఇంత దీన్గా ఉంటుందా ఆర్మీ పీపుల్కి, అలా ఏమైనా మీకు పర్సనల్గా అనిపించిందా సార్? అంటే మీరు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి చాలా మందిని కలిసి ఉంటారు, సో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపించింది సార్? ముందుసారి అనిపించింది, ఒకసారి ఎప్పుడంటే అంటే రెండు జస్ట్ ఒకే టైంలో కాశ్మీర్కి వెళ్ళాను షూట్ చేయడానికి, అండ్ ఒక ఫైరింగ్ చేయడానికి ఒక రియల్ ఆర్మీ క్యాంప్కి వెళ్ళాం అనమాట. అక్కడ అంతకుముందే ఫ్యూ డేస్ బ్యాక్ బాంబింగ్ కూడా జరిగింది, ఫైరింగ్ కూడా జరిగింది ఒక ప్లేస్ అనమాట, హైలీ రిస్ట్రిక్టెడ్ ప్లేస్, షూటింగ్ యాక్చువల్లీ అలౌ చేయడం, బట్ వి గాట్ లక్కీ టు గెట్ ఇన్ టు దట్. మనం వచ్చేసిన నెక్స్ట్ డే కూడా జరిగింది, నేను వచ్చి నెక్స్ట్ డే కూడా జరిగింది అనమాట. సో ఆ స్పాట్లో వాళ్ళ సెటప్స్ చూస్తే దే వర్ వెరీ వెరీ సింపుల్ సెటప్స్ అనమాట, అంటే ఇవాళకి ప్యాకప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఏం ఉండదు, ఏం ఫెసిలిటీ ఉండదు, ఏం ఉండవు, అన్ని జస్ట్ ఊరికే మ్యాట్లు గీట్లు, జస్ట్ అక్కడక్కడ పడుకోవడానికి, అక్కడక్కడ తినడానికి, అక్కడక్కడ అన్ని పోర్టబుల్ సాంబార్ అనమాట. ఇట్స్ అ వెరీ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎడ్జ్ ఆఫ్ లైఫ్ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది అనమాట. అది ఆ క్యాంప్లో వచ్చినప్పుడు ఒక ఫైరింగ్ రేంజ్ ఒక దాన్ని ఏదో షూట్ చేయాల్సి వస్తే వి విత్ దేర్ దట్ టైమ్ ఐ సా దర్ లైఫ్ అసలు ఓకే ఎంత కష్టపడతారు, అట్ ద సేమ్ టైం ఎంత కష్టపడుతున్నా కూడా మేము ఇంత కష్టపడుతున్నాం అన్నట్టు ఉంటారు, సరదాగా ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు, అట్ ద సేమ్ టైం దే ఆర్ అలర్ట్, యూనో దే ఆర్ డూయింగ్ దర్ జాబ్, బట్ అట్ ద సేమ్ టైం యూనో ఇట్స్ అ హ్యూజ్ సాక్రిఫైస్. అలా వాళ్ళ క్రిటికల్ కండిషన్స్ ఫస్ట్ టైం లేదు, అదే ఫస్ట్ టైము. ద వెరీ నెక్స్ట్ డే క్లైమాక్స్లో ఐస్లో నుంచి షార్ట్ ఉంటుంది, అండ్ దానికి వన్ ఫుల్ డే షూట్ చేసాం, అండ్ ద టెంపరేచర్ వాజ్ -15 degrees. ఎంతో -15 degrees అక్కడ నేను వన్ డే షూట్ చేస్తేనే సాయంత్రం వచ్చేసి నేను కింద పడిపోయా, లైక్ ఓ మై గాడ్ ఇది నేను వన్ డే అందులో ఏంటి, నాకు హీటర్స్ ఉండి, నాకు ఇది సౌకర్యాలు ఉండి, ఇంతమంది స్టాఫ్ ఉండి, ఇంతమంది హెల్ప్ ఉండి,
ప్లస్ నేను కొంచెం 11 o'clock వెళ్ళాను, డైరెక్టర్ గారు అయితే మార్నింగ్ 8 o'clock వెళ్ళారంట. సో ఇంత ఫెసిలిటీలో చేస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటి దీంట్లో వాళ్ళు మంత్స్ టుగెదర్ ఉంటారు. సో వాట్ దే డూ అట్ ద బార్డర్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనకు తెలుసు కష్టపడతారని, బట్ మనం ఊహించిన కష్టం. రెండోది రెండు సార్లు అనిపించింది అన్నది. Good afternoon, sir. Give a chance to boys also, no? After her, yeah. In the movie, one of the main aspects was about patriotism and all. So what message do you want to convey to the youngsters in order to get that feeling of patriotism within them and to avoid violence and all? Meeku samavadam chusaru kada, chaala simple thing adi ippudu malli cheppindi inko rakamga cheptunna nenu. India, see, telikonane enemies ni bite nunchi rappinchadam anukuntunna kuda kaakunda Anwar character ద్వారా cheppadan try chestunna ade. మనం దేశం అంటే 140 crore మంది ఉన్న ప్రదేశమే కాదు, ఇక్కడ కూడా ఉంటుంది. చాలా చిన్న స్పేస్లో కూడా ఉంది దేశం, మన లోపల ఉంది ఇండియా. దాన్ని మనం వాల్యూ చేయగలిగితే, ఇప్పుడు ఎవరి గుడ్ డాక్టర్ అని చెప్పడానికి ఒకటి ఉంటుంది, ఎవరి గుడ్ స్టూడెంట్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మీ ఎగ్జామ్, మీరు రాసిన ఎగ్జామ్ చెప్తుంది, ఇస్ దర్ ఎనీథింగ్ దట్ కెన్ సే దట్ యువర్ ఎ గుడ్ ఇండియన్. ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్. వెన్ యూ సీ, ఏదో ఇప్పుడు చూసినప్పుడు, లైక్ ఏదైనా ఒక చెత్త చూసినప్పుడే మీకు దిస్ ఇస్ యువర్ కంట్రీ అనే ఫీలింగ్ వచ్చి, మీకు సంబంధం లేకపోయినా మీరు అది తీసేస్తారా? లేదు. ఇంకెవరో ఒక ఒక నీడ్లో ఉన్నారు, డూ యూ హెల్ప్ దెమ్ అవుట్? ఏదో ఒకటి. ఎప్పుడు మీలోంచి ఆ ఇండియా అనే ఫీలింగ్ ఏ రకంగా బయటకు వస్తుంది? దేశం అంటే మనిషే. నేను మళ్ళీ ఇక్కడ ఆ ఇండియా అనే ఫీలింగ్ని మనిషికి అప్లై చేసే మాట్లాడుతున్నా. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మన ఉన్న లిమిటేషన్స్లో మనం చూసుకోగలిగితే చాలు. లేదు, నా క్రికెట్ ఆడినప్పుడే గుర్తొస్తుందండి ఇండియా అని అంటారు, ఓకే, అట్లీస్ట్ అప్పుడు వస్తుంది, అప్పుడైనా వస్తుందని హ్యాపీ ఫీల్ అవుతాను. అలాంటప్పుడు వస్తుంది. లేదు, మన మీద పక్క కంట్రీ అటాక్ జరిగినప్పుడు, మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఎస్ వీఆర్ ఇండియన్స్ అని అనుస్తుందా? నేను లేదు, ఇక్కడ ఉంటే నాకు ఇండియా గుర్తురాదు, రెండు వర్గాలు గుర్తొస్తాయి, బాంబేకి వెళ్తే నాకు ఆంధ్ర గుర్తొస్తుంది, తెలంగాణ గుర్తొస్తుంది, కంట్రీ దాటితేనే నా కంట్రీ గుర్తొస్తుంది. ఇది ఒక ఫీలింగ్. నౌ ఈ సినిమాలో ఇండియన్స్ ఆర్ హియర్, బట్ ఇక్కడ ఎవరు ఇండియన్స్లా బిహేవ్ చాలా తక్కువ మంది బిహేవ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ గ్రోయింగ్ కాన్షియస్. పక్క దేశంలోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ వెనిస్లోకి వెళ్తే ఇద్దరు ఇండియన్స్ చూడగానే ఎలా అంటే ఎంత ప్రేమ వస్తుంది అంటే, ఒక మనిషిని చూడగానే. ఇంకొకటి తెలుసా మీకు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనల్ని చూడగానే అలా ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళకి చాలా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. దే మిస్ దర్ కంట్రీ, దే మిస్ దర్ పీపుల్. సార్ మీరు మనం వచ్చేదానంటే ఇక్కడ అలా ఎందుకు లాక్కం, ఇక్కడ ఇలా ఎందుకు ఉంటుంది, వై డు వి పుష్ దెమ్, లెట్స్ పుల్ దెమ్, వై వై కాంట్. సో ఇది ఎప్పుడు మీకు ఎప్పుడు వస్తుంది? ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ ఆస్క్ యూ గైస్, మీరు ఈ జనరేషన్, మీకు చాలా ఉంటుంది, చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి కంట్రీని మీరు ఒకలా చూస్తుంటారు. ఎవ్రీడే ఇష్యూస్ మీద ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అసలు యువర్ కమింగ్ విత్ యువర్ ఒపీనియన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు. ఇవాళ ప్లాట్ఫామ్ అలా ఉంది. When do you feel that there is India in you? So when we help everyone who are in need, and then do you feel something to the country? You feel that? Brilliant. Do something to the country and try to avoid violence, and then stop people from getting into the wrong routes, following all the rules and all, basically. Yes, Miss Sinha got jobs. You want to ask? Yes. Thank you. I'm a old school Allu Arjun fan. So I grew up watching your movies. And congratulations on your success on this of this project. So my question to you is, since you are an actor and you have a good influence on mass media, so what is your take on brain drain? Like, there are many people who are migrating from India to America just because of money and good lifestyle. But they certainly know that if they stay back here, they have a lot of influence in the country. Like, they can become good bureaucrats, they can become good leaders, politicians, lawyers, which we lack as of today. Now, since we are heading to a new generation, new millennium, so what is your message to youth? Since I was influenced by your short film, that I shouldn't throw trash here and there, so that I learned. So what is your message to the youth considering the brain drain? Like, why do they have to stay in India, or should they pursue their goals? Should they take care of their motherland? Should they carry forward the legacy? Is my question to you. And if you allow me, in the end, I have a small poem to you after watching your movie I wrote.
ఫస్ట్ సే ద పోయమ్ ను జెన్యున్లీ కొన్ని విషయాలకి నాకు ఆన్సర్ ఉంటుంది, కొన్ని విషయాలు నా దగ్గర ఆన్సర్ లేదు బికాస్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ నాట్ డిరైవ్ టు అ ఆన్సర్ ఫర్ సర్టన్ థింగ్స్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఈ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ మీ దగ్గర ఏమైనా బెటర్ ఆన్సర్ ఉందంటే యూ కెన్. ఇన్ మై కేస్ నా ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఇనఫ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ద బ్రెయిన్ డ్రెయిన్ గురించి మాట్లాడడానికి యాజ్ అ పర్సనల్ థింగ్, ఇప్పుడు దీని మీద నాకు సోషల్ మీడియా నుంచి కామెంట్స్ రావచ్చు, దే మై ట్రాల్ మీ బేసికల్లీ, బట్ ఐ రియలీ నేను అమెరికాలో చదువుకున్నాను, బట్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఓకే, నౌ ఇన్ పర్స్యూ ఆఫ్ మై గోల్ రాదర్ దాన్ నేను నా దేశానికి సేవ చేద్దాను అప్పుడు ఆ థాట్ ఉందా? ఐ వాజ్ నాట్ థింగ్ ఐ వాంట్ టు బి ద బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ బేసికల్లీ వాట్ ద ఫిల్మ్ ఈస్ సెయింగ్ టు మై క్యారెక్టర్. నేను సినిమాలు చేయడానికి వచ్చాను బ్యాక్ టు ఇండియా. దర్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ లెటెస్ట్ టేక్ సుందర్ పిచాయ, ఓకే, అదర్వైజ్ మైక్రోసాఫ్ట్ హెడ్, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడ చేసేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఇండియా ఉంటే లెటస్ వీ హ్యావ్ సో మెనీ అదర్ పీపుల్, యూ బికమ్ అనదర్ సుందర్ పిచయ్య. డోంట్ బాదర్ అబౌట్ ద బ్రెయిన్ డ్రెయిన్ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళు కొంతమంది వెళ్ళారు అనుకుంటే బేసికలీ దే హ్యావ్ సీన్, ఇట్స్ అ వెరీ పర్సనల్ చాయిస్, దే బీన్ దేర్, సెవరల్ పీపుల్ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ దే వోంట్ కమ్ బ్యాక్. డాక్టర్స్, వీ హ్యావ్ గ్రేట్ డాక్టర్స్ హియర్, బ్యూరోక్రసీ ఆర్ సేయింగ్ వీ హ్యావ్ గ్రేట్ బ్యూరోక్రాటిక్ పీపుల్ హియర్. సో ఇక్కడ మనకి విఆర్ ఇండియా హ్యాస్ సో మచ్ ఆఫ్ గ్రేట్ టాలెంట్ అండ్ వీ కెన్ ఎక్స్పోర్ట్ నాట్ ఓన్లీ టు అమెరికా, ఎవ్రీవేర్ లెట్ ఎంటైర్ గ్రేట్ బ్రెయిన్స్ గో, స్టిల్ వీ హ్యావ్ గ్రేట్ బ్రెయిన్స్ హియర్. సో డోంట్ బాదర్, ఇట్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అండ్ ఎ లాట్ ఆర్ హియర్. సో దాని గురించి పెద్ద చర్చ పెట్టుకుంటే గొడవ పడొచ్చు అన్నమాట. నువ్వు ప్యానెల్లో అబ్సల్యూట్లీ రైట్, వెళ్ళడం అసలు తప్పు కాదు నా దృష్టిలో. సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేశాన్ని వదిలించడానికి పుట్టలేదు, వీ మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ. మనం ఇప్పుడు మనకి మదర్ ఆఫ్ పేరెంట్స్ మనకి లైఫ్ ఇచ్చారని చెప్పి సర్టన్ ఏజ్ తర్వాత నువ్వు పేరెంట్స్తో ఉండట్లా, ఇస్ ఇట్ ఎ క్రైమ్? ఇట్స్ నాట్ ఎ క్రైమ్, బట్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ ఇట్స్ ఎ పాయింట్. వేర్ ఎవర్ యు ఆర్ దిస్ ఇస్ అల్టిమేట్లీ యువర్ ఇండివిజువల్ పర్సనల్ లైఫ్. లైఫ్లో ఏది కూడా నీ గ్రోత్, నువ్వెందుకు పుట్టావు, నీ లైఫ్ బతకడానికే పుట్టావు ఫస్ట్, నువ్వు ఇంకొక లైఫ్ని లైఫ్ లీడ్ చేయడానికి ఇంకోటానికి పుట్ల. సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ యూ హౌ యూ వాంట్ టు సీ. ఇప్పుడు నాకు నేను నచ్చాలి అన్నాడు, అలా మీకు నేను నచ్చాలి, మీరు అమెరికా వెళ్తే మీకు నచ్చుతారు అనుకుంటే అమెరికా వెళ్ళండి, గో దేర్. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళందరూ మనం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం, సుందర పిచ్చా అని చూస్తే మనం నిజంగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ హీఈస్ కమింగ్ హియర్, అతని ఇంట్రెస్ట్ అన్ని ఇక్కడే ఉన్నాయి, క్రికెట్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, సినిమా యాక్ట్రెస్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడికి వచ్చి వాంట్ టు డూ సంథింగ్. మనం ఇందులో కూడా ఫస్ట్ మన లైఫే వస్తుంది, దాని తర్వాత నీకు అంతకి సంబంధించి నీ ఫీలింగ్ నెక్స్ట్ డే వస్తుంది, ఈజ్ దేర్ మనం దాన్ని మాట్లాడుతున్నాం. సో వెళ్ళటం, బ్రెయిన్ డ్రైన్ అనేది అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇష్యూ కాదు. ఇఫ్ ఐ ఫైన్, నాకు ఇప్పుడు హాలీవుడ్లో ఛాన్స్ వచ్చేసిందంటే నేను అసలు నెక్స్ట్ మినిట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను, దట్స్ మై లైఫ్, నేను ఐ కేమ్ టు మేక్ ఫిల్మ్స్ కదా. సో దట్స్ మై ఫ్యూచర్. వెళ్ళిన తర్వాత ఇంకేదో అనిపిస్తుంది. ఇప్పుడు మైగ్రేషన్ ఇస్ ఎ హ్యూమన్ ప్రాసెస్ బేసికల్లీ. Exactly. Migration, it's saying, there's nothing wrong in that. I'll tell you one thing. You know, I'll tell you one thing. I'll sum it up in one way. Chala mandi NRS unnaru. What is being an Indian? India la purte Indian. India la unte Indian. Kaadu. India meeda oka love unte you're Indian. Brilliant. Exactly. సినిమా చూసారుగా మీరు, ఆయన చెప్పే డైలాగే, నేను నువ్వు ఇండియాలో ఉన్నావు, నువ్వు ఇండియన్ అని ప్రూఫ్ ఏంటి అంటే నాకు ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఉంది అంటే దట్ డజన్ మేక్ యూ ఇండియన్. నువ్వు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే, నువ్వు ఇక్కడ ఈ ప్రూఫ్లతో ఉంటే నువ్వు నాకు ఇండియన్ కాదు ఇంకేదో. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఇఫ్ దెర్ ఈస్ ఇండియా ఇన్ యూ, దట్స్ ఎనఫ్, దట్ మేక్స్ యూ ఇండియన్. మనం బ్రెయిన్ డ్రెయిన్ అంటాం. జంపాల్ చౌదరి గారని షికాగోలో ఉంటారు, తెలుగు భాష అని ఇక్కడ మనం ఎంత కొట్టుకుంటామో ఇంతకన్నా ఎక్కువ సేవ ఆయన అక్కడ చేస్తాడు బేసికల్గా. ఈ రైట్స్ బుక్స్, వాళ్ళు బుక్స్ పబ్లిష్ చేస్తారు మన నవీన్ గారితో కలిసి, నో కథ అనేవన్నీ. దర్ ఎవ్రీబడి ఇస్ డూయింగ్ ఎ లాట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. వేర్ ఎవర్ యూఆర్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, బీ గుడ్ టు యువర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ, సర్వైవింగ్ యువర్ లైఫ్ ఇస్ నథింగ్ రాంగ్. వేర్ ఎవర్ ఇట్ ఇస్, డాలర్లో సంపాదించు, యూరోలో సంపాదించు, బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ యూ టు గివ్ బ్యాక్ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్, ఇట్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇన్ ఎనీ ఫామ్, ఇన్ ఎనీ ఫామ్, ఇన్ ఎనీ ఫామ్. Let the brain drain, but not your heart. That's what I was talking about. Because many people forget their motherland. Like, I mean, that's nothing wrong, but
That's wrong. It would be better if forgetting is wrong, basically. Forgetting going is wrong. There is not wrong. Going there yes, is absolutely, wrong. Sir. Forgetting is wrong. Forgetting is wrong. Carrying yeah. forward the Indian legacy, learning things from here and going and doing there. So that answered my question. Thank you so much, sir. నాకు తెలిసిన చాలా మంది NRI ఫ్యామిలీస్ పిల్లల్ని డెలిబరేట్గా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు తెలుగు వాళ్ళు అనుకోండి తెలుగు నేర్పిస్తారు అమెరికాలో అసలు ఇంకా అది నేర్పించకపోతే అది పూర్తిగా మర్చిపోతాడు అనుకుని ఇది ఇలా అంటారు శతకం చూస్తారు వేమన పద్యాలు అన్ని చూస్తారు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ సినిమాని నా పేరు సూర్య అని ఇక్కడ కన్నా ఫస్ట్ ఎక్కువ ఆతృతగా చూసేది అక్కడ అమెరికాలో ఇంకా నైల్ ఇండియా అనగానే ఇంకా ఎక్కువ చూస్తారు చూశారు అండ్ నేను నిజంగా టు స్పీక్ అబౌట్ ద టెక్నీషియన్స్ బేసికల్లీ ఐ లవ్ ద ఫైట్స్ ను రామ్ లక్ష్మణ్ మన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు పీటర్ హైన్స్ కిచ్చా రవివర్మ మాస్టర్ ఎవ్రీ ఫైట్ బేసికల్లీ లుక్ వెరీ డిఫరెంట్ బేసికల్లీ నథింగ్ భయం కూడా వేసింది నువ్వు అందరు కాళ్ళు తిరిగేస్తుంది అబ్బా అనమాట అండ్ విశాల్ శేఖర్ రియల్లీ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి రాక్ డిట్ యాక్చువల్లీ చాలా బాగా చేశారు అసలు అండ్ ఈ సినిమా మీరే డైలాగ్స్ రాశారు కదా అవును సార్ ఎవ్రీవేర్ డైలాగ్స్ రాస్తున్నప్పుడు బేసికల్గా నువ్వు ద బెస్ట్ పార్ట్ ఐ రియల్లీ లైక్ ఇట్ యు నో వేర్ హీ క్వశ్చన్స్ అర్జున్ నీకు ఈగో బేసికల్ యూనో అది న్యాచురల్ బన్నీ వచ్చేస్తాడు బేసికలీ థర్డ్ ఏంటి నాది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఈగో నా నీదేంటి నో కైండ్ ఆఫ్ థింగ్ ద వే హీ క్వశ్చన్స్ బేసికలీ అది ఆ కన్ఫ్రంటేషన్ ఈజ్ రియల్లీ స్ట్రాంగ్ బేసికలీ అక్కడ నుంచి విడగొట్టి దాని దగ్గర తీసుకొచ్చి 21 డేస్లో గోల్ తీసుకురావడం అనేది చాలా ప్లే ఇట్స్ బిట్వీన్ కన్ఫ్రంటేషన్ ప్లే చాలా కష్టం నిజంగా రాసేవాడికి తెలిసిద్ది అన్నట్టు చాలా నీట్గా తీసుకొచ్చారన్నమాట అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా సీన్స్లో మీరు ఏం చేశారంటే వాట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ దట్ యునో బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ ఆయన చాలా సినిమాలు రాశారు నేను ఆయన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటాను ఆయన 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 యాక్టర్ బేసికల్గా యూనో హీ వేరియస్ ఫేసెట్స్ ఆఫ్ యూనో ఇండస్ట్రీ ఆయన చూశారు బట్ ద వే యూ ఆర్ చూసింగ్ ఈజ్ బీయింగ్ ఏ రైటర్ డైలాగ్ రైటర్ ఎక్కువ డైలాగ్ మీద డిపెండ్ అవ్వలేదు టు ప్రోగ్రెస్ ద స్టోరీ ఎంత కట్టినో ఎంత పేసీ ఉంటుందంటే ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్ రియల్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది హీ మీకు గుర్తునే ఉంటుంది ఇంటర్ కట్ ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు వేరే సీన్లో కట్ చేస్తారు హీ కమ్స్ బ్యాక్ అది ఫస్ట్ నుంచి ఉంటుంది ఫస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్తున్నప్పుడే లాస్ట్ ఇన్ ఫైట్ జరుగుతున్నప్పుడు హీ ఓపెన్స్ ఇన్ ద ఆర్మీ లాస్ట్ ఫ్యూ షార్ట్స్ సో విజువల్గా సే లెస్ అండ్ షో మోర్ యూ ఫాలోడ్ ఇన్ దిస్ రైట్ ఇన్ దిస్ డిడ్ యూ మిస్ ఎనీథింగ్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ యు మిస్ ఎనీథింగ్ సేయింగ్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ మీరు చూస్ చేసుకోండి చెప్తున్నా చెప్పండి అంటే చాలా మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి బట్ కొన్నిసార్లు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ది ఫిల్మ్ లెంగ్త్ లో కొన్ని పోయినవి మంచి ఉంటాయి ఎందుకు అడిగానంటే ఈయన ముందు కూర్చున్నప్పుడు ఒక మంచి సీన్ చెప్పారన్నమాట అరే చాలా బాగుంది సార్ నువ్వు చేస్తుంటే ఇంకా బాగుండేది కదా అని చేసాం కృష్ణ లెంగ్త్ను అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ హీ నోస్ దట్ ఇది ఎడిట్ అనేది విత్ యూర్ పర్మిషన్ బేసికల్ ఆ సీన్ చెప్తే చాలా బాగుంటుంది బేసికల్గా వేర్ ద ఓల్డ్ మ్యాన్ వాంట్స్ టు డ్రైవ్ సీన్ ఏంటంటే ఈ 3 తరాలు చూపించారు 3 తరాలు అంటే అక్కడ 3 తరాలు కనపడుతున్నాయి ముస్తఫా వాళ్ళ ఫాదర్ అన్వర్ బట్ అది దేశం పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన దేశం పుట్టింది 1947లో ఒక యునైటెడ్ కంట్రీ అనేది తర్వాత వాట్ ఎవర్ డివిజన్స్ జరిగిన తర్వాత అక్కడి నుంచి చెప్తా ఆ సీన్ మీరే చెప్పండి సార్ ఒకసారి అదేంటంటే ఈ అన్వర్ని వెనక్కి తీసుకొచ్చి సేవ్ చేసిన తర్వాత సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ అతన్ని ముసలాయన్ని సుభాష్ చంద్రబోస్కి డ్రైవర్గా పనిచేశాడు అనేది అడ్రస్ చేశాను ఆల్రెడీ ఆ వెళ్ళిన వచ్చినప్పుడు కూడా మీరు ఆయనకి బండి తోలేరంటే కదా మీ కొడుకు చెప్పండి బండి నడవట్లేదు అంటాడు సో ఆ వెనకాల ఇంటి వెనక కూడా మీకు ఒక వెహికల్ కవర్ చేసి ఉంటుంది ద వింటేజ్ కార్ విచ్ హీ డ్రోవ్ ఫర్ సుభాష్ చంద్రబోస్ అన్నమాట సో ఈ అన్వర్ని సేవ్ చేసిన తర్వాత దిస్ ఓల్డ్ మ్యాన్ వాంట్స్ టు థ్యాంక్ హిమ్ సో తను అంటాడు నేను ఇన్నేళ్ల లైఫ్లో చాలా చూశాను కానీ ఫస్ట్ టైం ఒక కోపం ఇంకో కోపాన్ని చంపేయడం చూశాను సో హీస్ యాంగ్రీ మ్యాన్ అసలు ఇష్యూ అంతా అదే అన్వర్ది కూడా యాంగరే బట్ అందులో నేను చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే ఈయనది ఈయనకే లాస్ బట్ అన్వర్ది ఏంటంటే ఒక సిస్టమ్కే లాస్ అది సో చేసావు నీకు నేను ఐ వాంట్ టు థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తే చిన్న మాట అయిపోతుంది అలా నేను నీకు చిన్నపిల్ల అడివి ఐ కాంట్ ఫోల్డ్ మై హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ ఇట్లా చెప్పలేను ఒక చేస్తాను ఒప్పుకుంటావా అంటాడు ఏంటంటే అప్పుడెప్పుడో సుభాష్ చంద్రబోస్కి బండి తోలేను దాని తర్వాత ఆ హ్యాండ్స్ తోటి ఐ నెవర్ వాంటెడ్ టు డ్రైవ్ టు ఎనీవన్ ఒకసారి నేను ఎక్కించుకుని బండిలో తిప్పనా అంటే
అని దట్ ఆయన వే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనమాట. అప్పుడు ఆ ఓల్డ్ వింటేజ్ కార్ రివీల్ అయితే అందులో ఎక్కించుకుని హీ జస్ట్ ఒక రౌండ్ అలా తీసుకెళ్తాడు. దిస్ ఇస్ అ నైస్ సీక్వెన్స్ విచ్ ఐ షాట్. అది లెంత్ ఇష్యూ, ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అట్లీస్ట్ దీన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను డెఫినెట్ గా. బికాజ్ బన్నీ దేర్ ఆర్ దిస్ ఇస్ అ గ్రేట్ మూమెంట్. మీరు చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఆయన టార్పాలిన్ లాగా ఓపుతా. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ బన్నీస్ రియాక్షన్ కెన్ బికాజ్ ఎస్పెషల్లీ బన్నీ ద ఎండ్ సీక్వెన్స్ లో ఆ మంచులో అతను వెళ్తున్నప్పుడు కళ్ళ మీద మంచు పడి ఉంటది అన్నమాట. అవును, అంటే అక్కడ అన్ని ఎంత చెక్ ఉంటాడో దానికి మొత్తం దాని ఆ షాట్ కోసం. దాని బన్నీ చెప్తున్నప్పుడు ద వే యూ షాట్ బేసికల్లీ దేశం అంతా ఉప్పొంగిన ఛాతి అన్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఇది ఎవ్రీథింగ్ యు నో ఇస్ ఫ్యాబులస్. చాలా ఇష్టమైన లైన్ ఉంటుంది అందులో బిగిన్ చేసి ఎలా ఉంటుందా అంటే ఎలా ఉంటుంది ఏం చెప్పాలి ఇప్పుడు తను కూడా చూడండి బోర్డర్ ఏమో అక్కడికి వెళ్తే ఆ బోర్డర్ నేను అడుగు పెడితే ఒళ్ళంతా పులకరించిపోతుంటుందేమో అండ్ కళ్ళు కోటి దీపాల్లో వెలిగిపోతుంటాయేమో ఛాతి భారతదేశం అంత విశాలమైపోతుందేమో. లైన్ గమ్యం చూసి వెనక్కి తిరిగాక అడుగులు మాత్రమే కనిపిస్తుంటే కలిగే ఆనందం. ఫైనల్ గా ఈ 140 కోట్ల మంది ఉన్న ఇంటికి నేను ఒక్కడనే కాపలా కాస్తుంటే నా లైఫ్ లో ఉన్న బెస్ట్ మ్యూజిక్ నా గుండెల్లో ప్లే అవుతుంటాను కానీ నేషనల్ యాంథమ్ స్టార్ట్ అవుతుంది. సో నేషనల్ యాంథమ్ కన్నా బెస్ట్ మ్యూజిక్ ఏముంది నేను టక్కన నుంచి ఉన్నాను సార్. ఇట్ రియల్లీ నో నైస్ ప్రిలూడ్ టు బ్యూటిఫుల్ లీడర్. ఐ లవ్ దోస్ లైన్స్ అసలు చాలా. ఐఎమ్ సేయింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ బేసికలీ. అండ్ మీరు రైటర్ కాబట్టి మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ నా చాలా ఉన్నాయి బేసికల్గా. నో మై మైన్ వన్ హస్ నా ఛాతి దేశం అంత విశాలంగా ఉన్నప్పుడు దట్స్ ద సమ్మిఫైయింగ్ దిస్ ఆల్వేస్. ఇప్పుడు సినిమా అంతా జరిగినప్పుడు చివరిలో యూ సమ్మిఫై ఇట్ యునో దట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రైటింగ్ అన్నమాట. కొంతమంది చూసారు చూడని వాళ్ళు ఉంటారు కదా అదే కాన్ఫ్లిక్ట్ అది. I've seen the movie. నాకు ద బెస్ట్ పార్ట్ ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ ఇస్ లైక్ మొత్తం ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ వీ నో అబౌట్ ద డిఫెన్స్ అంటే మనం ఎలా అయితే అనుకుంటామో అట్లానే ఉంటుంది. కానీ లాస్ట్లో బార్డర్కి వచ్చేసరికి దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అది చాలా డిఫరెంట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని మనకి తెలిసిపోతుంది ఆ సినిమా చూస్తే. సో ద జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ మనం ఇమాజిన్ చేసుకున్న ఆర్మీ నుంచి ద రియల్ బార్డర్ క్లైమాక్స్ కట్ సీన్ వరకు మై ఫేవరెట్ పార్ట్ వాజ్ ద నేషనల్ ఆంథమ్ ప్లేయింగ్ లైక్ సార్. You made at least, we all, akkada Indians and okkasari feel ayyela chesaru auditorium. Thank you, that became a country. Sir, I have a small question. This is totally related to the movie. Like, I am also a writer. Like, I started writing. And I wanted to ask Bunny sir that ippudu you've done Vedam, you've done Naa Peru Surya, ivanni message films, and also you've done Sarai Nodu, that was a blockbuster. So meer oka storyline anedi choose chesukunetappudu what points are like you focus on, ఏది నచ్చి మీరు స్టోరీ తీసుకుంటారు అనేది అన్నీ కనెక్ట్ అవ్వాలి. ఐ మీన్ లైక్ ఇట్స్ జస్ట్ ఎన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ లైన్ లో ఉన్నాం మేము. జనరలీ టు బి వెరీ ఆనెస్ట్ ఐ వెరీ ఓపెన్. ఏదో ఏ విషయం కనెక్ట్ అవుద్దో వి డోంట్ నో. వి డోంట్ నో ఒకళ్ళు వచ్చి ఒక రూమ్ లో మాకు ఏం పాయింట్ చెప్పబోతున్నారు, ఈయన వచ్చి నాకు కథ చెప్పే ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు కూడా నాకు ఐడియా లేదు. మీరు ఎట్లీస్ట్ సినిమాకి వచ్చేప్పుడు మీకు ప్రిపరేషన్ ఉంది, మీరు ఒక ట్రైలర్ చూస్తారు, ఈ సినిమా ఫార్మాట్ ఇదని తెలుస్తుంది. బట్ వెన్ యూ లిసన్ టు ద స్టోరీ దేర్ ఇస్ నో ట్రైలర్, వి జస్ట్ వాచ్ ద మూవీ డైరెక్ట్లీ. సో మనకి ఏం కనెక్ట్ అవుద్దో నాకు తెలియదు. ఆయన వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు ర్యాండమ్గా యూనో ఒక బార్డర్ కోసం ఫైట్ చేసే ఒక షో, బార్డర్కి వెళ్దాం అని ఒక డ్రీమ్ అని ఒక సోల్జరు, క్యారెక్టర్ పోగొట్టుకోకూడదని ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్, దానికి కోపం ఉందని ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న ఒక యంగ్ మ్యాన్, యూనో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఐ రియలీ లైక్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఒక్కొక్క సినిమా ఒక చేసినప్పుడు ఒక్కొక్క విషయం పడిపోవచ్చు. మీరు అడిగారు సరైన వాడు పండిపోయినప్పుడు అంటే బొయపాటి గారు నాకు కథ చెప్పే విధానం ఐ లైక్ దిస్ బాడీ లాంగ్వేజ్, ఐ ఫెల్ట్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఇలాంటి మాస్గా చేస్తే చాలా బాగుంటుంది ఆ ఫిలింకి. ఆ టైంలో అది అనిపించింది అంతే. దెర్ ఇస్ నో ఫార్ములా, డోంట్ సర్చ్ ఫర్ సక్సెస్, దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ సక్సెస్ ఆర్ దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. పద్దెనిమిదేళ్ల క్రితం ఫీలా
నన్ను అడుగుతున్నా, దట్స్ ట్రూ. నేను ఇవాళ పొద్దున కూడా ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను, ఈ డైలాగే కోట్ చేశాడు. అది 34 ఏళ్ల ముందు కపిల్ దేవ్ గుర్తుంటాడు మనకి, ఇతను ఎందుకు గుర్తుంటాడు? నిజమే కదా, అది కప్పు రావాలంటే దేశం ఉండాలి కదా. ఆ డైలాగ్ దాని ఎక్స్టెన్షన్ ఒక లెంత్లో తీసేసాం, అది ఇంకా బాధగా ఉంటుంది, అది కూడా చెప్తాను. ద డైలాగ్ నాకు ఒకటి అర్థం కాదు, 34 ఏళ్ల ముందు మ్యాచ్ ఆడి కప్పు గెలిచిన, ఇండియన్ గెలిపించిన కపిల్ దేవ్ గుర్తుంటాడు, 18 ఏళ్ల ముందు మన కోసం యుద్ధం చేసిన ముస్తఫా లాంటి సోజులు ఎందుకు గుర్తుండడు అని సినిమాలో లేనిది ఒకటి ఉంటుంది ఎక్స్టెన్షన్. ముస్తఫా కూడా మ్యాచ్ ఆడాడు బాస్, కార్గిల్ అనే గ్రౌండ్లో కాలు పోయినా రిటైర్డ్ హర్ట్ అవ్వకుండా ఒంటి కాలు మీద మ్యాచ్ ఆడి ఇండియాని గెలిపించాడు. నిజానికి అలాంటివన్నీ గుండెల్లో పెట్టుకోవాలి, మనం కనీసం గుర్తు కూడా పెట్టుకోలేకపోతున్నాం. సో దిస్ ఇస్ ద ఇది నా రియల్ ఎమోషన్. ఇది ఎందుకు నాకు ఇలా ఉంది అని అంటే, మీరు చూడండి ఏం చేసినా మన పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఎక్సెప్ట్ పాలిటిక్స్ ఇంకేం రావు, బట్ వచ్చే ఒకటి ఉంటుంది, బోర్డర్లు ఏమైనా జరిగితే వస్తుంది ఫ్రంట్ పేజ్లో, వెంటనే వస్తుంది మనకి. దట్ ఇంపార్టెన్స్ ద థింగ్ గాట్ సినిమా పేజ్ అయినా స్పోర్ట్స్ పేజ్ అయినా 4 పేపర్లు అవతల తర్వాతే ఉంటుంది, 4 పేజెస్ తర్వాతే. సో ఆ పేపరే మనకు చెప్తుంటుంది దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అక్కడ చచ్చిపోయే ప్రతి ఒక్కడు మనకి ఇక్కడ మనకు లైఫ్ ఇస్తూనే పోతున్నాడు, హీఈస్ లివింగ్ అవర్ లైఫ్స్. మనం చాలాసార్లు రియల్గా చనిపోక ముందే 100 సార్లు చచ్చిపోతున్నాం అక్కడ, బట్ వీ డోంట్ రిమెంబర్ దట్. చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలా అనిపించి, అసలు వాళ్ళకి నిజంగా రికగ్నిషన్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వనివి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి 1 or 2 ఇయర్స్లో మనం ఫాలో అవుతున్నప్పుడు, అవన్నీ గుర్తుండి అది చెప్పాలనిపించింది నాకు. దానికి రెప్లికానే ముస్తఫా అనే క్యారెక్టర్. అప్పుడు మా మధ్యలో మీకు పోలీస్ ఆఫీసర్ కూడా హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు ద సేమ్ థింగ్ హీ ఆస్, నేనేమన్నా అడిగానేయండి ఏదో కార్గిల్ అంటావు అదంటావు, ఎక్కడుంది కార్గిల్ అని. మనకి తెలియదు కార్గిల్ ఎక్కడుందో, మనకి తెలియని ప్లేస్లో నుంచి మన కోసం ఫైట్ చేసేవాడు ఎలాంటివాడు అంటాడు వాడు, వీ షుడ్ రిమెంబర్ దెమ్ కదా ఏదో రకంగా. ఈరోజు ఆ పోస్ట్ పెట్టి అతను ఏం చెప్పాడంటే, వీళ్ళకి సంబంధించి మనం రెగ్యులర్గా చేస్తాము, ఒక ఎలా పబ్లిసైజ్ చేయాలని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని నోట్ చేశాడు వాళ్ళకి. వాళ్ళ స్టాచ్యూ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ స్టాచ్యూస్ ఎందుకు పెట్టరు, మనం రెగ్యులర్గా చేసే మనం కొంతమంది లీడర్స్ కోసం చేస్తాం ఇలాంటివి ఎందుకు చేయరు. మనం మిలిటరీ మాధవరం అనే ప్లేస్కి వెళ్తే సార్, మేము నేను ఎమోషనల్గా షేక్ అయిపోయాను. ఏ దేశ సైన్యానికి లేని చరిత్ర భారతదేశ సైన్యానికి. మనం World War I పార్టిసిపేట్ చేస్తాం, World War II పార్టిసిపేట్ చేస్తాం, మిలిటరీ మాధవరం నుంచి 2500 ఒక్క విలేజ్ నుంచి 2500 మంది వెళ్ళి World War I and II పార్టిసిపేట్ చేశారు. World War II మనం పార్టిసిపేట్ చేసినప్పుడు వీఆర్ ద హ్యూజ్ వాలంటరీ ఆర్మీ. మీరు ఒకసారి వికీపీడియాలో ఇండియన్ ఆర్మీ, ఆ ఆర్మీ అంతా కలిసి తర్వాత ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీగా డివైడ్ అయింది. జనరల్ కరియప్ప, హీ వాజ్ ఎ వార్ ప్రిజనర్, ఆయన వచ్చారు. సో మనం అక్కడ వెళ్ళి పోరాడినప్పుడు కూడా World War II మనకి డన్కర్క్ అనే సినిమా అందరు చూసారా, చూసి విన్నారు కదా సినిమా. డన్కర్క్లో మ్యాక్సిమం పీపుల్ బేసికల్లీ ఇండియన్స్ అన్నమాట, అక్కడ వాళ్ళు ఉంది. వాళ్ళే తర్వాత ఇటలీలో బ్రిటిష్ వాళ్ళ తరపున జర్మనీకి అగెనిస్ట్గా ఫైట్ చేశారు. ఈ సినిమాతో నేను ఎక్కువ కనెక్ట్ అవ్వటం ఇంకో కారణం ఏంటంటే, నేను కంచి అని ఒక సినిమా తీశాను, ఈ ఆర్మీకి ముందు ఆర్మీ అన్నమాట బేసికల్గా. మిలిటరీ మాధవరంలో మీరు, మేము తర్వాత వెళ్ళాం బేసికల్గా అప్పుడు, బట్ నేను మీరు ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, ప్రౌడ్. అక్కడ మిలిటరీకి మిలిటరీ పంపించడం అంటే అదేదో జాబ్ కోసం కాదన్నమాట. సినిమాలో ఎంత మన సూర్యలను చూసాం, చాలామంది సూర్యలు బయట ఉన్నారు, ఎగ్జాక్ట్లీ చాలామంది నిస్వార్థంగా, అండ్ దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఆనర్ టు గో దేర్ అండ్ టు సర్వ్ రాదర్ దాన్ టు కమ్ బ్యాక్ అండ్ జస్ట్ యు నో డూ సమ్ అదర్ వర్క్ అన్నమాట. సో ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఒక వ్యక్తి తనని తాను, తన క్యారెక్టర్ పోకుండా తను తాను క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఫైనలీ గోయింగ్ అచీవింగ్ హిస్ డ్రీమ్ అనేది ఒక చాలా అద్భుతమైన కాన్సెప్ట్ బేసికల్లీ. దాన్ని ఫస్ట్ సీక్వెన్స్లో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ షాట్. అతను లోపలికి వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం, ఆర్మీ వాళ్ళందరూ మార్చ్ పెరేడ్ చేస్తూ ఉంటారు, కొన్ని హార్సెస్ వెళ్తూ ఉంటాయి. లోపలికి వెళ్తా, నా పక్కన మై నీస్ ఈజ్ ఆస్కింగ్, ఓకే నిజంగా అక్కడికి వెళ్ళి షూట్ చేశారా అనేది. ఎందుకంటే అది చూస్తున్నప్పుడు వి ఫెల్ట్ ఇట్ దట్ యునో వీఆర్ దేర్ అని. బన్నీ ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకొని అతను ఇదే స్పెక్స్ అప్పుడు వాక్ చేసుకుంటా లోపలికి భోజనం పట్టుకొని వస్తాడనమాట. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యు ఫీల్. అండ్ ఇతను అతను అన్ని మోస్తా పనిష్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టి
అక్కడ కూడా చూడండి, అతను వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కొట్టి బాస్ తప్పుగా అనుకోవద్దంటే మరీ ఎంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి వెళ్ళాలా అని అడుగుతాడు. ఆల్ దోస్ టైమ్స్ ఐ ఫెల్ట్ బేసికలీ దో ఫిల్మ్ మేకర్ని ఒక చేసిన చూస్తున్నప్పుడు నేను ఆర్మీ బేస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను అన్నమాట. చాలా అద్భుతంగా తీశారు మీరు, ఇంతే హానెస్ట్గా, ఇంతే మూవింగ్ సినిమాస్, అట్ ద సేమ్ టైం హార్ట్ టచింగ్, థాట్ ప్రొవోకింగ్, ఇంత కమర్షియల్గా ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీస్తారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ర్యాపిడ్ విత్ యువర్ పోమ్ యువర్ ఆస్కింగ్. ముస్తాఫా సీన్ ఉంది కదా సార్, సాయి కుమార్ సార్ చేసింది దాన్ని, ఆ మూవీ నేను అప్పటి వరకు రిలాక్స్డ్గా వెనకాల కూర్చున్నా, ఆ సీన్ వచ్చిన వరకు ఎంబటే గూస్ బంప్స్ వచ్చేసినాయి సార్. లిటరల్లీ యూ మేడ్ ఇట్ అండ్ వాట్ ఐ లైన్ అప్ ఫ్రమ్ దట్ సీన్ ఈజ్ ఈ జనరేషన్లో బ్రదర్స్ ఎవర ఫ్యామిలీస్లో ఉంటారు కదా సార్, వాళ్ళు ఆస్తుల కోసం, మనీ కోసం పోయి మళ్ళీ వచ్చే మనీ కోసం గొడవ పడతారు, కానీ సోల్జర్స్ ఏ సెల్ఫిష్నెస్ లేకుండా మన ఇండియా కోసం డ్యూటీ చేస్తున్నారు. బిగ్ హ్యాండ్ ఫర్ దెమ్. అండ్ ఒక డౌట్ ఉంది సార్, అది దీనికి అసలు ఆ సీన్ ఎలా 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 అయింది సార్ అలా? ఎవ్రీ యాక్టర్ ఎంతో కొంత ఒక హోంవర్క్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్ ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అప్పుడు బేసిక్లీ ఏంటంటే ఒక ఐకానిక్ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు నా ఫిలిమ్స్లో నేను మాక్సిమం అడిగినప్పుడు అందరూ అంటారు మీరు ఎందుకు వేరియేషన్స్ ట్రై చేస్తారు సినిమాలు అంటే, నేను అంటాను ఒక ఫుల్ లెంత్ ఫిగర్ చూసి ఇది ఈ సినిమా అని చెప్పచ్చు, బట్ ఒక క్లోజప్ చూసి చెప్పగలగాలి ఇది ఈ సినిమా అని. ఒక క్లోజప్లో మెనీ ఆఫ్ మై ఫిలిమ్స్ ఐ కెన్ సీ ఎ పర్సన్ ఆఫ్ క్లోజప్ ఐ కెన్ టెల్ ఇదే సినిమా, ఎందుకంటే దాని హెయిర్ స్టైల్, దానిలో ఉన్న ఏదో ఒక యూనిక్నెస్ క్లోజప్ లెవెల్లో ఉంటాను ట్రై చేస్తాను. ఇప్పుడు నా పేరు సూర్య అనేది ఈ లైన్, ఈ ఐబ్రో కట్ బాగా జూమ్ చేసినా కూడా సే హవ్ డన్ 20 ఫిల్మ్స్ ఆల్మోస్ట్, సో యూ కాంట్ టెల్ విచ్ ఇస్ ఫిలిమ్స్ ఫిల్మ్, బట్ ఈ ఒక్క క్లోజప్ దగ్గర అయితే యూ షుడ్ బి ఏబుల్ టెల్ విచ్ ఇస్ దిస్ ఫిల్మ్. ఆ యూనిక్నెస్ ఇద్దామని ఇప్పుడు నేను ఏ ఫిల్మ్లో ఐబ్రో కట్ చేయలేదు, మధ్యకాలం కూడా ఐ డోంట్ థింక్ ఎనీబడీస్ కట్ ఇట్. సో కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐబ్రో యుల్ ఫీల్ ఈజ్ అ వెరీ రగ్డ్ అండ్ వైలెంట్ పర్సన్, ఒక తెలియని ఒక వైలెన్స్ వస్తుంది ఫేస్లో, ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్న పర్సన్ కాబట్టి డెఫినెట్లీ తన లైఫ్లో బోల్డ్ గొడవలు ఉంటాయి కాబట్టి అందులో యూనో ఇట్ లీవ్స్ అ హిస్టరీ ఆన్ అ పర్సన్. సో రియల్ లైఫ్లో స్నేహ ఏం గొడవ పెట్టలేదు, ఇంత వైలెంట్గా నేను రోజు నేను చూడాలి ఇంత వైలెంట్గా వచ్చావు ఇంటికి అని. థ్యాంక్ యూ. ద ఫస్ట్ టైం మెన్ ఐ సా దట్ డైలాగ్ మనకి ఇండియా లేవు ఒకటే ఇండియా అని, దెరీ ఈస్ ఎ టైప్ ఆఫ్ థింగ్స్ గోస్ ఇన్ కాలేజెస్ లైక్ వాళ్ళ నార్త్ వాళ్ళరా, వీళ్ళు సౌత్ వాళ్ళరా, మనోళ్ళు సౌత్ వాళ్ళు, వెన్ ఇట్ గెటింగ్ టు గివింగ్ ఛాన్సెస్ చి వాళ్ళకి ఏంది ఇవ్వడం ఆ టైప్లో జరుగుతుంది. సో దే డోంట్ రియలైజ్ దట్ వాళ్ళు కూడా మన ఇండియన్సే మన వాళ్ళే అని. సో ఐ వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దట్ డైలాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ డైలాగ్. సార్ అంటే మీరు సినిమాకు సినిమా నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు సార్, అంటే క్యారెక్టర్ అంటే నీలా నువ్వే ఉండాలి, చేంజ్ అవ్వకూడదు అది ఇది అని, అంటే గైడెన్స్ ఎవరు ఇచ్చినా సరే నీ హార్ట్ని ఫాలో అవ్వమని. సార్ ఇఫ్ మీ హార్ట్ కరెక్ట్గా చెప్తే అంటే పాజిటివ్ లైన్స్లో వెళ్తే బాగుంటుంది సార్, ఇప్పుడు నెగిటివ్ లైన్స్ అంటే లైక్ టెర్రరిజం ఇట్లాంటి వాటిలో కూడా వాళ్ళు కూడా బ్లైండ్గా వాళ్ళ క్యారెక్టర్నే ఫాలో అవుతారు, అంటే మనం రిసీవ్ చేసుకునే పర్సనాలిటీని బట్టి ఉంటుంది కదా సార్. అంటే మరి చెప్తుంది సినిమా అన్నమాట సార్, అంటే ఇప్పుడు ఈ సినిమాని కొంచెం అంటే నెగిటివ్ సెన్స్లో కూడా రిసీవ్ చేసుకునేటోళ్ళు ఉంటారు, సారీ సినిమాని కాదు అంటే ఈ మెసేజ్ జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అనేది. ఫాలో యువర్ హార్ట్ అనేది ఇప్పుడు నాకు ఏమనిపిస్తే అది చేసేవని కాదు కదా, దట్స్ వాట్ నేను ఇందాక బిగినింగ్ మీకు నేను చెప్పాను, తను ఎక్కడ ఎవరిని హామ్ చేయలా, హీఈస్ ద లూజర్ కదా ఫైనలీ, హీ లాస్ట్ ఫ్యామిలీ, హీ లాస్ట్ కెరియర్, హీ లాస్ట్ ఫ్రెండ్స్, హీ లాస్ట్ ఆల్ ద రిలేషన్స్, బట్ నాకు సమాధానం, ఇప్పుడు నాకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అనేది చాలా పాజిటివ్ సైన్. ఇఫ్ దట్ ఈస్ అ నెగిటివ్ సైన్, నేను ఈ దేశాన్ని నాశనం చేస్తే కానీ నేను అద్దంలో చూసుకోలేనంటే వాడు సైకో. నేను అద్దంలో చూసుకోవాలంటే నేను 10 మందిని చంపేయాలి అంటే దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఫర్ హిమ్. మనం ఐ థింక్ లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ హిమ్, దట్స్ వన్. నేను నాకు అర్థమవుతుంది చెప్పేది, మనం అనుకునే ప్రతిదీ రైట్ అని కాదు, హీ హ్యాస్ వాల్యూస్. ఒక క్యారెక్టర్ని, నీ క్యారెక్టర్ని నువ్వు కాపాడు, హీ హ్యాస్ అ హయ్యర్ డ్రీమ్, చాలా మంచి డ్రీమ్ ఉంది తనకి, ఈ కంట్రీకి ఈ క్యారెక్టర్ని తీసుకుంటే కంట్రీకి సర్వ్ చేయాలనే డ్రీమ్ ఉంది, ఇట్స్ అ నోబుల్ డ్రీమ్ రైట్. రెండు, ఒకటి అన్వర్, ఒకటి హీరో, నోబుల్ డ్రీమ్. ఈ నోబుల్ డ్రీమ్తో పాటు ఈ నోబుల్ డ్రీమ్ ఎందుకుంది ఒక మనిషికి, ఆడలో చాలా మంచోడు ఉంటేనే నోబుల్ డ్రీమ్ ఉంటుంది కదా,
ఆ మంచోడు చచ్చిపోయి నేను సంపాదించుకుంటే అది నోబుల్ డ్రీమ్ అవ్వదు. ఒక కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోయాడు, రియాక్ట్ అవ్వలేకపోయాడు. ఇది నెగిటివ్గా తీసుకో, చచ్చిపోతే బాధపడుతున్నాడు ఇతను, ఒకడు ప్రాణం పోతుంది అని చంపేసి బాధపడట్లా. మీరు అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ ఫిల్మ్లోనే ఉంది, ఫాలో యువర్ హార్ట్ ఫర్ గుడ్ థింగ్, ఫర్ ద రైట్ రీజన్. నేను సోల్జర్ అయ్యి బార్డర్కి వెళ్ళి కాపాడుతున్నాడు, అందులో డైలాగ్ కూడా ఉంటుంది. ఒక మనిషి యూనో ఒక రూట్లో వెళ్తే ఫాలోయింగ్ దట్ హార్ట్ వెళ్తే అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఇంకో రూట్లో వెళ్తే యూనో ఒసామా బిన్ లాడెన్ కావచ్చు. బట్ ఒసామా వెళ్ళే రూట్ కరెక్ట్ కాదనేది, దట్ ఇస్ వాట్ హీస్ ట్రైయింగ్ టు టెల్ అన్వర్. Yeah. That, you know, follow your heart doesn't mean you go in the wrong path. In the right path, you follow your heart. Wrong path, ఎప్పుడు కూడా choice తో తీసుకోరు, situation తోనే తీసుకుంటారు. ఆ situation, అక్కడ చెప్పింది అదే. నువ్వు రైట్ పాత్ నువ్వు చాయిస్ అవుతుంది. రైట్ పాత్ ఎప్పుడు అబ్దుల్ కలాం అవ్వాలనేది చాయిస్ అవుతుంది. నువ్వు లాడన్ అయిపోదాం అనుకునేది సిచ్యువేషన్ అవుతుంది. నేను బాధ పెట్టింది అయి ఉండొచ్చు, అన్వర్ పరిస్థితి అది. బట్ సిచ్యువేషన్ విల్ చేంజ్ టుమారో, యూ విల్ రిగ్రెట్ ఫర్ దాట్. రిగ్రెషన్ ఉండకూడదు లైఫ్లో. ఇది ఇది అందులో మెసేజ్ చాలా క్లియర్గా పాజిటివ్గానే ఉంది. ఎక్కడ కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళేది నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు. యు గాట్ ది ఆన్సర్. లాస్ట్ సీన్లో చూసినప్పుడు క్రికెటర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటున్నాం, సోల్జర్స్ని గుర్తుపెట్టుకోలేకమంటున్నాం కదా. నాది ఒక చిన్న డౌట్ సార్, మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటివి చేస్తే బాగుంటుంది? వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నాం. హనుమంతప్ప అయిన వెన్ ఆ ఫస్ట్ సీక్వెన్స్ ఐ రియలీ లైక్ ఇట్. బన్నీ వెళ్ళి ఇచ్చినప్పుడు ఆ చిన్న పిల్లోడు, అందరూ వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటుంది, అందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ చిన్న పిల్లోడు హీ సెల్యూస్ టు హిస్ ఫాదర్. గుర్తుపెట్టుకోవాలంటే రోజును వి ఫాలో ఇప్పుడు ల్యాన్స్ నాయక్, దర్ సెవరల్ అదర్ పీపుల్ బేసికల్, యూనో మనం స్తూపాలు కట్టక్కర్లేదు. బేసికల్గా తక్కువగా మాట్లాడుకుంటుంటే చాలు అన్నమాట, దేశం గురించి వాళ్ళ సేవ గురించి తక్కువగా మాట్లాడకుండా. వెన్ఎవర్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, రిమెంబర్ దెమ్, దట్ ఈస్ ఎనఫ్. బేసికల్ క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే చాలు మనకి. మనం ఇప్పుడు నేను రెగ్యులర్గా చూస్తుంటాను, మన సన్ రైజర్స్ మ్యాచ్ జరిగింది, ఎవ్రీడే మనం దాని మీద ఇండివిజువల్ పోస్టులు వచ్చేస్తూ ఉంటాయి. బికాస్ వీ లైక్ ఇట్, వీ ఎంజాయ్ దట్, తప్పు కాదు, అది మన ఇంట్రెస్ట్. అది ఇది కూడా మన ఇంట్రెస్ట్ అయిందనుకోండి, ఇఫ్ వీళ్ళందరినీ కూడా మనం రియల్ హీరోస్ లాగా మనం ఫీల్ అవ్వగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని మనం ఫాలో అవుతాం. మన ఫోకస్ దొరికితే చాలు, ఆటోమేటిక్గా విల్ క్యారీ ఫార్వర్డ్. అండ్ మీరు అడిగిన దానికి సింగిల్గా ఆన్సర్ ఇవ్వాలంటే, హౌ డు వి రెసిప్రొకేట్ అనేది, దర్ మెనీ బ్యూటిఫుల్ వేస్ టు రెసిప్రొకేట్. వన్ ఆఫ్ ద వేస్, నేను సినిమా చేశాను కాబట్టి ఎవరో వచ్చి నాకు చెప్పారు, అపారెంట్లీ యూ కెన్ రైట్ లెటర్స్ టు ద ఇండియన్ ఆర్మీ. A lot of people, thank you for saving our country, you know, serving our country, you can write letters to them. So, all ekkadekkada unnapudu, evaro anonymous person, you know, nenu evaro meeku teliyadu, meer maa kosam help chestaru, nenu evaro meeku teliyakaledu, but thank you very much for being there for us and let us last. Very nice. So, that is one way of, you know, giving regard. No, when Chennai... And also, giving respect, like, you know, meeku nachinappudu, oka manchi funny meme unte, 10 memes, one forward chestam. Jokes unte, 10 forwards, joke chestam. Exactly. అందులో ఒక సోల్జర్ గురించి ఒకటి అవుట్ ఆఫ్ 9 out of 10 మెసేజ్, యూనో ఐ నో ఇట్ ఇస్ నాట్ వెరీ హ్యాపెనింగ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు ఫార్వర్డ్, బట్ ఇఫ్ యూ స్టార్ట్ టు ఫార్వర్డ్ ఈవెన్ దట్ యాజ్ అ కల్చర్, దెన్ ఐ థింక్ యూనో వీఆర్ గివింగ్ దెమ్ ద ఇంపార్టెన్స్. ఇఫ్ ఫాలో ఫేస్బుక్ అండ్ ట్విట్టర్, వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. ఇప్పుడు నేపాల్లో అప్పుడు జరిగినప్పుడు యూ జస్ట్ ఫాలో ట్విట్టర్లో వాళ్ళే ద సమ్ కాప్ సంథింగ్, బేసికల్లీ వాళ్ళు అప్లోడ్ చేసే ఫొటోస్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బేసిక్ మంచి చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, యు జస్ట్ హావ్ మంచి చేయాలి. కరెక్ట్. ఈ మూవీ అంటే వంశీ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు ఒక సోల్జర్ రోల్ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మామూలుగా మీరు దాన్ని ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని రోల్ చేయడం జరిగిందా, లేకపోతే జస్ట్ మీరు మీ వేని ఫాలో అయ్యారా? అది సోల్జర్ అనేది బేసిక్లీ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ నాకు బేసిక్లీ సోల్జర్స్ అంటే చాలా ఇష్టం, బికాజ్ టు మీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వే టు లివ్ లైఫ్ ఈస్ బై హెల్పింగ్ ద అదర్ పర్సన్. సో ఇట్ ఈస్ అ లైఫ్ వేర్ యూర్ హెల్పింగ్ ద అదర్ పర్సన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రైట్స్. యూనో నాకు అందుకే సోల్జర్స్ అన్న, టీచర్స్ అన్న, ఫార్మర్స్ అన్న, ఈ ముగ్గురు అన్న, ఐ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ పీపుల్, బికాజ్ ఆల్ దీస్ త్రీ పీపుల్ లివ్ ఫర్ ది అదర్ పర్సన్. It's the most honorable way to live. So soldier anedi one of the highest honors to touch. Farmer anto greato, teacher anto greato, soldier kuda ante antakanta ikku great. So soldier anedi, you know, just
donning the how do you say playing a soldier's character itself is a great honor. So andlo naaku baaga nachina elements unnai. And soldier ante idem abega ellipoy only oka soldier story kaadu, it's a personal, you know, mana everyday life lo situation kaligeyadi oka soldier kuda kaligindi, you know, mana meda banda situations banda idu padthe. We have many choices where we have to lose our character or we have to lose our stance. మనం విషయం మీద పట్టుబడి ఉంటాం, బట్ చాలా సిచ్యువేషన్స్ మన మీద వచ్చి మనం వదిలేస్తాం. సో అలా వదలని ఒక క్యారెక్టర్, దాన్ని సోల్జర్గా చూసే బదులు సోల్జర్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ ద యాడెడ్ ఫ్యాక్టర్. బట్ ఒక మనిషి ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాన్ని ఎలా ఫైట్ చేసుకున్నాడో, తన పర్సనల్ ఫైట్ని ఎలా ఫైట్ చేసుకున్నాడు అనేది, ద బిగ్గెస్ట్ ఫైట్ ఇస్ ఆల్వేస్ విత్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ రిమెంబర్ ద బిగ్గెస్ట్ ఫైట్ విల్ ఆల్వేస్ బి విత్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ, ఎంతో నాతోనే బేసిక్లీ ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఫ్యూ సెలబ్రిటీస్కి సెలెక్టెడ్గా దే గివ్ ఆనరీ మెంబర్షిప్. మోహన్ లాల్ గారికి ఉంది, ధోని గారికి ఉంది, ఐ థింక్ ఈవెన్ దగ్గర సచిన్ టెండూల్కర్ గారు ఆనరబుల్ ఇస్తే. ఐ హల్సో నేను వన్ ఆర్ షూటింగ్ దేర్ ఫర్ నా పేరు సూర్య అండ్ వన్ ఆఫ్ మిలిటరీ క్వార్టర్స్ నేను అడిగాను ఇలా అప్లై చేయొచ్చు అంటే, ఎస్ అక్కడ ఫెసిలిటీ ఉందంటే అక్కడ లెటర్స్ తీసుకుని అక్కడ ఫార్మాలిటీస్ అప్పటికప్పుడు సైన్ చేసి ఐ సబ్మిటెడ్ మై పేపర్స్ అండ్ బాల్ సైన్స్ అప్రూవల్ రావాలి. సో ఐ హావ్ డన్ మై సబ్మిషన్, ఇఫ్ ది అప్రూవ్ ఇట్ ఐల్ బి అన్ ఆనరీ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇట్స్ నైస్ టైం టు షేర్. అది కృష్ణకి వంశీ గారికి అప్పుడు చెప్పాను, ఇట్స్ నైస్. ఈ హోల్ ఫిలింలో ద మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి అంటే, వన్ సింగిల్ మెమరబుల్ థింగ్ ఏంటంటే, ఇలాగా వెన్ ఐ హ్యాడ్ టు అప్లై ఫర్ అన్ ఇండియన్ ఆర్మీ, నేను ఎవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ పర్సన్ దట్ ఐమ్ రెస్పాన్సిబుల్ టు ఆస్క్ ఇస్ ఓన్లీ మై వైఫ్. ఐ డెంట్ వాంట్ ఆస్క్ మై పేరెంట్స్, ఐ డెంట్ వాంట్ ఆస్క్ మై కిడ్స్. ద ఓన్లీ పర్సన్ దట్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఇస్ మై వైఫ్. ఒకే ఒక ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇలా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది, జాయిన్ అవ్వచ్చు అంటే, యా యూ షుడ్ డూ ఇట్. అన్న ఏంటి ఊరికే డ్రెస్ వేసుకుని పైకి కింద మ్యాచ్ పాస్ చేస్తున్నావా, వాటర్కి ఎలా వస్తే ఎలా వస్తుంది, అప్పుడు మరి వార్లో పార్టిసిపేట్ చేయకపోతే బాగోదు, వార్ వస్తే నాకు పార్టిసిపేట్ చేయాలా, యా మరి లేకపోతే ఊరికే సినిమా పాస్ అయితే పోతే అంటే, ఐ లైక్ ద బెస్ట్ ఆన్సర్ షీ గివ్, ఇట్స్ సో వాట్ వి ఆల్ విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యు అండి, దిస్ ఇస్ ద ఆన్సర్ షీ సెడ్. నేను ఐ వాస్ షాక్ ఫర్ స్నేహ బెస్ట్ ఆయన ఏమంటుందో చూద్దాం అని చివరిలో అంటే, ఒకవేళ అక్కడ బోర్డులోకి వెళ్ళి వారిలో ఏదైనా జరిగింది అట్లా అంటే, సో వాట్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ సినిమాలో. బోర్డర్లో బన్నీ, బోర్డర్లో బన్నీ ఎక్స్ట్రాడినరీ, నో నాట్ ఈవెన్ నైస్ నైస్ సమ్ అన్నదానికి అర్థం అన్నమాట. సో విత్ యువర్ పోయమ్ బేసికల్ పోయమ్ వావ్ వాట్ ఎ బ్రిలియంట్. సో ఐ హావ్ రిటన్ దిస్ పోయమ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు యువర్ మూవీ, అ గ్రేట్ మూవీ ఆన్ రిలీజియస్ హార్మనీ ఇన్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్, అండ్ దిస్ ఇస్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్. సో హియర్ ఇట్ ఇస్ సర్. మే పూజా కర్తా హూ, నమాజ్ బి పడతా హూ, గిర్జా మే గీత్ భీ గాతా హూ, వాహేగురుకే శబద్ కీర్తన్ భీ సుంతా హూ, మే ముసల్మాన్ హూ, హిందూ హూ, సిఖ్ భీ హూ, ఇసాయి భీ హూ, వజూదే దునియా హీ మజహబ్ హే మేరా, మే ఇన్సానియత్ కా బస్ ఏక్ కిస్సా హూ, భాయిచారే మే తమామ్ ఇన్సానో కో లానా హీ మక్సద్ మేరా, ఔర్ హర్ లమ్హే కీ కీమత్ కీ ఎహ్సాస్ దిలానా భీ, ఖుషీ మొహబ్బత్ ఔర్ హమారీ తరక్కీ సే హీ హర్ మర్తబా హర్ జమీన్ పర్ ఘర్ బసేగా తేరా. వండర్ఫుల్ 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 Wonderful, wonderful. I'm just going to ask you, I want you to write this in a piece of paper and give it to me. So exactly, to me too. And especially, Urdu has got so much beauty when you say it. Brilliant. What's your name? My name is Poorna Chandra. Poorna Chandra, brilliant. Very, very, very touching. Beautiful, beautifully written. Thank you so much, and once again, congratulations on this. Thank you, sir. Thank you so much. Success at the same time, you know.
టు గివింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ టు ద థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక మంచి సినిమా చేస్తే వచ్చిన రియాక్షన్ కానీ సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడతాం స్టార్టింగ్ నువ్వు ఇచ్చావు కన్క్లూషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిష్. నేను ఈ ఫిల్మ్ చేసినందుకు మీకు నచ్చి మీరు బాంబే నుంచి వచ్చి మీ షూటింగ్ మధ్య నుంచి వచ్చి యూ వాంట్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండ్ ఐ రియలీ వాంట్ టు డూ దిస్ వన్. ఎట్ దిస్ అవర్ యు నో ఎంకరేజింగ్ us యు నో విత్ పాజిటివ్ వర్డ్స్ విల్ మీన్ అ లాట్. ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యు నో హావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దట్ థాంక్ ఎవ్రీబడి ఫర్ ద రిప్రజెంటేషన్ అండ్ పర్సనల్లీ యూ క్రిష్ యు కమ్ ఆల్ ద వే. టికెట్ డబ్బులు కొంచెం చూడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ హియర్ అండ్ ప్రమోటింగ్ దిస్. ఇట్ మీన్స్ అ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ది ఎంటైర్ నా పేరు సూర్య. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ యు సర్. థ్యాంక్ యూ సర్. బట్ యు హావ్ టు బెటర్ ఇట్ అప్ నౌ. చాలా కష్టం అది ఇంకా. థ్యాంక్ యూ సర్. థ్యాంక్ యూ సో మచ్. సీ యు సర్. థ్యాంక్స్.